మూసుకుందాం. ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడ మోకరించి పొడించి కళ్ళు మూసుకుందాం. ఓకేనా? 1 2 3 ఓకే. మహాపరిశుద్ధుడ, మహాగండ, నీకే లెక్కలేని స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మహాపరిశుద్ధుడ, నీకే లెక్కలేని స్థుతులు వేసా. ఎంతో మంది ఈ కాలంలో చూడలేకపోయారు ప్రభు, అయినప్పటికీ మమ్మల్ని ఈ సజ్జీ రెక్కల కింద భద్రపరిచినందుకు నీకు లెక్కలేని స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఏ స్తోత్రం తండ్రి ప్రభు. ఈ కిడ్స్ క్లబ్ ని జ్ఞాపకం చేసుకోండి ప్రభు. నీకు ఏమన్నా తండ్రిగా వేసా ప్రభు, వారిలో ఆసక్తిని నింపండి ప్రభా. నీకే వందనాలు తండ్రి, స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. జరగబోయే కార్యక్రమం అంతట్లో మీరే తోడుగొని నడిపించండి ప్రభా. నీకే వందనాలు తండ్రి ప్రభా. ఆసక్తి కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు ప్రభా. నీకే వందనాలు తండ్రి. ఎంతో మంది ఆసక్తితో వస్తున్నారు ప్రభా, వారి ప్రాణాన్ని తృప్తిపరచండి ప్రభా. నీకే వందనాలు తండ్రి, స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రభా. ఇంకా జరగబోయే కార్యక్రమం అంతట్లో మీరే తోడుగొని నడిపించండి ప్రభా. అలాగే యాక్షన్ సాంగ్స్ లో కానీ, యాక్టివిటీలో కానీ, లెసన్ లో కానీ, ప్రతి ఒక్క దాంట్లో మీరే అధ్యక్షత వహించి మనం నడుచున్నాం తండ్రి ప్రభా. నీకే ఉన్నాను తండ్రి. అలాగే ఏ చెప్పబోయే లెసన్ లో కూడా మీరే తోడుకుంటున్నాను ప్రభా. నీకే ఉన్నాను తండ్రి. పిల్లల్లో ఆ లెసన్ విత్తబడి వారి జీవితాల్లో ఉపయోగించుకోవడానికి గల కృపను దయచేయండి ప్రభా. నీకే ఉన్నాను. స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఏ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు వరుస జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నీకే ఉన్నాను తండ్రి. మీ జ్ఞానంతో వారిని నింపండి ప్రభా. ఆ నీకే వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రతి ఒక్క విషయంలో మీరే మహిమ, ఘనత, ప్రభావం మీరే పొందుకోమని చిన్న ప్రార్థన చేసి ఏర్పరిచే నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. 3 2 1 ఓకే. థ్యాంక్ యూ అక్క. రైట్, అందరం యాక్షన్ సాంగ్ చేద్దామా? ఓ ఎస్ ఎస్ జీరస్. ఎంతమంది హ్యాపీగా ఉన్నారు ఈరోజు యాక్షన్ సాంగ్ చేయడానికి? వెరీ గుడ్. కొత్త పాట కూడా నేర్చుకుందాం ఈరోజు. ఓకేనా? రైట్, సుష్మా అక్క సాంగ్ రెడీ ఉందా అక్క? రెడీగా ఉందన్న, ప్లే చేస్తుంది. ప్లే చేయండి. నేర్చుకుందామా?
ఎస్ చెప్పండి, ఎంతమంది కొత్త పాట నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంది? వెరీ గుడ్. ఎంతమంది గిటార్ అంటే చాలా ఇష్టం? గిటార్ టింగ్ 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 టింగ్. మరి గిటార్ పాట నేర్చుకుందామా? రైట్ అక్క, కొత్త పాట అక్క. అక్క ఇంకొకసారి. థ్యాంక్ యూ సో మచ్, చాలా బాగా చేశారు. ఓవర్ టు సుష్మా అక్క. ఓకే,
సూపర్ గా చేశారు పిల్లలు మీరు, వెరీ గుడ్. ఓకే, మరి ఎంత మంది మీ మీ హోంవర్క్ తో రెడీగా ఉన్నారు చూపించండి. సూపర్ గా అందరూ చాలా బాగా చూపిస్తున్నారు. ఓకే ఓకే ఓకే, ఉంచండి 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 ఉంచండి. చాలా చాలా బాగున్నాయి అయితే. నేను అందరి దగ్గరగా చూడడానికి సూపర్ ఎక్సైటెడ్ గా ఉన్నాను. సరే అందరి ఒకటి 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 చూద్దాము, రెడీగా అలాగే ఉంచండి పిల్లలు. అయితే చేసే ముందు దేనికి థ్యాంక్స్ చెప్పారా? Yes, super. చేసే ముందు చేసిన తర్వాత కూడా దేనికి థ్యాంక్స్ చెప్పాలి? ప్రభువా మీరు మాకు జ్ఞానాన్ని థ్యాంక్స్ చెప్పాలి. ఓకే సరే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ చూపించు తల్లి, ప్రేస్ లో ఉన్నానా? నీ సమోసా భలే ఉంది. వెరీ గుడ్, సూపర్, వెరీ గుడ్, అవుతూనే ఉంది, ఓపెన్ అవుతూనే ఉంది, సూపర్. చాలా బాగుంది తల్లి, వెరీ గుడ్. ఏది నీ బైబిల్ చూపి, ఏది లాస్ట్ లో, సూపర్ సూపర్ నాన్న, బ్లెస్ తల్లి, చాలా బాగుంది, వెరీ గుడ్, వెరీ గుడ్, సూపర్. నెక్స్ట్ ఏంజల్ ప్రైస్ లానా ఏంజల్. ఓకే వావ్, అన్ని చక్కగా రాదు. ఓకే ఓకే ఫైన్, సూపర్. అయితే అది నీ వర్క్ బుక్ లో ఎక్కడైనా దగ్గర పేస్ట్ చేసుకో, సరేనా? అన్ని గుర్తుంటాయి. ఓకేనా? ఓకే నాన్న, వెరీ గుడ్. నెక్స్ట్ అతను ఆరన్ అండ్ జాస్మిన్ జోయల్, మీ సమోసాస్ రెడీగా లేవా? ఉన్నాయా? ఓకే, దగ్గరగా చూపించు తల్లి. జాస్మిన్, ఓకే, నిన్నటి హోంవర్క్. ఓకే సూపర్ నాన్న. ఓకే వెరీ గుడ్ నాన్న, చాలా బాగుంది. ఓకే మీరు ఇద్దరు చేయలేరా జోయల్ అండ్ ఆరన్? సారీ నాన్న. ఓకే ఓకే నాన్న, ఒకవేళ హోంవర్క్ చేయకపోతే చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? ఏటో చెట్టు దగ్గర రాసుకోండి. ఓకే రిషిత అండ్ నిషిత చూపించండి నాన్న. మరి ఇంట్లో వాళ్ళందరికి పంచి పెట్టండి మీరు ఆ సమోసా, మీరు ఒక్కడే తినేయద్దు, సరేనా? ఓకే చూపించు తల్లి, సూపర్ సూపర్ నాన్న, బాగుంది, వెరీ గుడ్, వెరీ గుడ్, సూపర్, వెరీ గుడ్, సూపర్ నాన్న, రాసేది సూపర్ నాన్న, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్ నాన్న. ఓకే నెక్స్ట్ తల్లి అభిషయ, ఓకే లెసన్ కూడా చక్కగా రాసుకుని మెమరీ వర్క్స్ కూడా రాసావు, వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్ అభిషయ. ఏ టు జెడ్ కూడా రాయు, ఒక దగ్గర ఉంటాయి కదా అన్ని. ఓకేనా? రాయడానికి ట్రై చేయి. ఓకేనా? ఓకే నెక్స్ట్ అతని సూపర్ అలంకృత అండ్ ఆహ్లాదిత, వావ్ చక్కగా చేశారు పిల్లలు, సూపర్. ఒక చార్ట్ రెడీ చేశారు మీరు, వెరీ గుడ్. అది ఒక వాల్ కి స్టిక్ చేయండి. ఓకేనా?
మీరు అప్పుడు చాలా బాగుంది, వండర్ఫుల్. దాన్ని చాలా జాగ్రత్తగా పెట్టుకో, రోల్ చేసి అలంకృత ఆహ్లాదిత సూపర్ సూపర్ వెరీ గుడ్ నానా. నెక్స్ట్ తల్లి చార్ల్స్ చూపి నానా. ఓకే మెమరీ వర్క్స్ రాసావా? ఓకే ఏ టు జెడ్ కూడా రాయడం కలిసినా. వెరీ గుడ్ మెమరీ వర్క్స్ రాసావు. ఏ టు జెడ్ కూడా రాయు కుదిరితే. ఓకేనా? నెక్స్ట్ హ్యాపీ. ఓకే నువ్వు రోల్ తయారు చేసుకొచ్చావా ఈరోజు? ఎగ్ రోల్ తయారు చేసుకొచ్చావా? అందరూ సమోసాలు చేస్తుంటే నేను రోల్ చేస్తాను అని రోల్ తీసుకొచ్చినట్టుంది. హ్యాపీ, వెరీ గుడ్. వెరీ నైస్ నానా, హ్యాపీ, వెరీ గుడ్. నెక్స్ట్ తల్లి ఐజాక్ బ్లెసీ అన్నా Anna Grace Benjamin. Okay. Super Nana. Very good. Very good. Very good. Very good. Super. Very good. Very good. Very good. సూపర్ నానా, ఏ టు జెడ్ అవన్నీ ప్రిజర్వ్ చేసుకోండి. ఓకేనా? ఓకే నెక్స్ట్ తల్లి. ఓకే జయన్ సోనికా సిరి సూపర్ నానా, నిజంగా అన్ని చాలా బాగా చేశారు. వెరీ గుడ్, సూపర్. మీరు కూడా వీలైతే స్టిక్ చేయండి. ఓకేనా? ఎప్పుడైనా ఒకసారి చదువు అంటే మీరు అటు ఇటు తిరుగుతున్నప్పుడు కూడా మీరు మెమరైజ్ చేసుకోవడానికి యూస్ అవుతుంది. ఓకేనా? సూపర్ నానా, వెరీ గుడ్, సూపర్. వెరీ గుడ్, సూపర్. వెరీ గుడ్. జమీమా, సైమన్, వంశీ, వరుణ్, దుశాంత్ అండ్ అర్పిత. ఓకే వావ్ సూపర్. సూపర్ నానా, వెరీ గుడ్, చాలా బాగుంది నానా, వెరీ గుడ్, వెరీ గుడ్, సూపర్, వెరీ గుడ్. అందరూ కూడా చేయడానికి ట్రై చేయండి, అంటే ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కటి ఉంటే బాగుంటుంది. ఓకేనా? సూపర్ నానా, వెరీ గుడ్. నెక్స్ట్ తల్లి. ఓకే జోయల్ జాష్ అండ్ జసింత. బాగుంది నానా జోయల్, వెరీ గుడ్, సూపర్. వెరీ గుడ్, సూపర్. ఓకే వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, సూపర్. వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా బాగుంది నానా, సూపర్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంట్లో అందరికి పంచు సమోసా. ఓకేనా? ఒకటి తినేకు.
ఓకే నెక్స్ట్ తల్లి జాయిన్ లిలీ ఓకే వావ్ వెరీ గుడ్ నానా సూపర్ వెరీ గుడ్ సూపర్ అది చక్కగా దాయింది నానా కదా చాలా బాగా చేసావ్ వెరీ గుడ్ మెమరీ వర్స్ కూడా రాశారు సూపర్ నానా ఓ నైస్ లిల్లీ ఇప్పుడు రాశావు లిల్లీ ఇప్పటికి ఇప్పుడు రాశావు కదా నిజం చెప్పు సూపర్ వెరీ గుడ్ బుక్ అవైతే ఉంచండి ఓకేనా అవన్నీ ఉంచండి ఓకే వెరీ గుడ్ నానా నెక్స్ట్ తల్లి గ్రీష్మ అండ్ జ్యోతి వావ్ గ్రీష్మ సూపర్ ఓపెన్ చేయండి సమోసా వేడి వేడిగా ఉండాలి సూపర్ వెరీ గుడ్ సూపర్ వెరీ గుడ్ సూపర్ వెరీ గుడ్ నానా సూపర్ మెమరీ వర్క్స్ కూడా అందులోనే ఇంక్లూడ్ చేశావు మెమరీ మా వెరీ గుడ్ సూపర్ వెరీ గుడ్ హార్బాల్ చేశావు వెరీ గుడ్ సూపర్ వెరీ గుడ్ హార్బాల్ చేశావు జ్యోతి చేతులు చాలట్లే రోషన్ చేయడానికి పెద్దగా అయిపోయింది సమోసా ఓకే వెరీ గుడ్ మెమరీ వర్క్స్ కూడా అందులోనే ఇంక్లూడ్ చేశారు సూపర్ నానా చాలా స్మార్ట్ గా ఉన్నారు వెరీ గుడ్ ఓకే వెరీ గుడ్ నానా నెక్స్ట్ తెలు ఓకే మాథ్యూ అండ్ అభియా గ్రేస్ అబ్సెంటా ఓకే గ్రూప్ లో హోంవర్క్ పోస్ట్ చేస్తున్నా నానా చూస్తూ ఉండండి ఫ్రేజ్ లో నానా చూస్తూ ఉండండి వీలైతే చేయండి ఓకేనా ఓకే నెక్స్ట్ తెలు మోసీ తనిష్క ప్రకాష్ జోసెఫ్ జోష్వాన్ కోమల ఓ వావ్ సూపర్ నానా నైస్ నైస్ సూపర్ చాలా బాగుంది నానా వెరీ గుడ్ వెరీ గుడ్ సూపర్ వెరీ గుడ్ వెరీ గుడ్ సూపర్ సూపర్ నానా సూపర్ నానా వెరీ గుడ్ నువ్వు పేపర్ వేసి నానా ఇంకా ఉన్నారు ఇంకా ఉన్నారు ఓకే ప్రణీల్ చూపించు సూపర్ నానా ప్రణీల్ ఓకే ప్రేజ్ లాడ్ నానా నానా ప్రణీల్ ఒక్క సెకండ్ వన్ సెకండ్ నానా చూపించు నానా నానా మర్సీ తనిష్క ప్రకాష్ జోసెఫ్ జోష పర్మిల చూపించాను నానా అయితే ఇంత చూపించారు కదా మీరు ఇద్దరు నువ్వు చూపి ఓకే సూపర్ నానా వెరీ గుడ్ వెరీ గుడ్ ఓకే నెక్స్ట్ ప్రణీల్ రాజ్ ఓకే నీ సమోసా మరి అందరికి ఇచ్చావా అందరికి వెరీ గుడ్ మెమరీ వర్క్స్ కూడా రాసావా సూపర్ నానా వెరీ గుడ్ నాలుగు ఓకే వెరీ గుడ్ నానా నెక్స్ట్ ప్రేమ్ అండ్ గ్రేసి ఓకే వెళ్ళిపోతుంది నీ సమోసా చాలా స్పీడ్ వెళ్ళిపోతుంది ఓకే సూపర్ బాగుంది నానా వెరీ గుడ్ వెరీ గుడ్ సూపర్ సూపర్
సూపర్ వెరీ గుడ్ నానా ప్రేమ్ పేమెంట్ చేసి ప్రేమ్ లేదురా నువ్వు ఒకదాని ఏమన్నా తమన్ కూడా కూర్చోబెట్టు ఓకేనా ఓకే సూపర్ నానా వెరీ గుడ్ నెక్స్ట్ తల్లి ప్రిస్కిల్ పోసెస్ అండ్ రోహిణి వావ్ వెరీ గుడ్ నానా నోట్స్ చాలా రాస్తున్నారు వెరీ గుడ్ ఒకళ్ళ తర్వాత అక్కడికి చూపిస్తాను సూపర్ ఓకే చాలా బాగా రాసాను రోజు వెరీ గుడ్ అందరి వస్తుంది రాసా వెరీ గుడ్ నాన్న సూపర్ సూపర్ ఓకే ఫిజికల్ అండ్ ప్రాసెస్ ఓ వావ్ ఇంకొకటి కూడా తయారు చేశారు చాలా బాగుంది నాన్న వెరీ గుడ్ సూపర్ నాన్న వెరీ గుడ్ చాలా బాగుంది నాన్న ప్రాసెస్ సూపర్ వెరీ గుడ్ ఉంచండి ఓకేనా ఓకే నెక్స్ట్ తల్లి ఫిజికల్ వావ్ చాలా బాగుంది నాన్న చక్కగా స్టిక్ చేసుకున్నావు అక్కడ సూపర్ వదిలే వదిలే అది వదిలే సరే కింద వెరీ గుడ్ చాలా బాగుంది వెరీ గుడ్ వెరీ గుడ్ సూపర్ వెరీ గుడ్ నాన్న ఓకే నెక్స్ట్ రూత్ అండ్ జాయ్ ఓకే చూపించండి మీ సమస్యలు చూపించండి వావ్ సూపర్ వెరీ గుడ్ నాన్న చాలా బాగుంది ఓకే నెక్స్ట్ తెలు రూట్ అండ్ స్వీటీ ఓకే స్టక్ అయినట్టుందిరా ఓకే స్టక్ అయినట్టుంది మళ్ళీ వద్దాము నెక్స్ట్ వెళ్ళిపోండి సామ్ జియాన్ వావ్ సూపర్ వెరీ గుడ్ వెరీ గుడ్ సూపర్ ఓకే నానా చెప్తున్నానా మెమరీ వర్డ్స్ చెప్తావా నానా అన్మ్యూట్ చేయండి ఆ రోజు నేను తెలుగులో ఓకే ఓకే ఎస్ 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 ఈరోజు నువ్వే చేద్దుగాను నానా ఈరోజు నువ్వే చేద్దుగాను ఓకేనా ఓకే నెక్స్ట్ రెడీగా ఉండు ఓకేనా సామ్ ఈరోజు నువ్వే చేద్దుగాను తెలుగులో ఓకే సాత్విక్ ప్రైజ్ లో నాన్న సాత్విక్ చూపించు వెరీ గుడ్ ఓకే నైస్ వెరీ గుడ్ నాన్న సూపర్ వెరీ గుడ్ వెరీ గుడ్ సూపర్ మళ్ళీ చేస్తున్నారు పిల్లలు నిజంగా వెరీ గుడ్ నెక్స్ట్ తల్లి షారన్ ఓకే సమజా వెరీ గుడ్ సూపర్ చాలా బాగుంది నాన్న వెరీ గుడ్ ఓకే ఆ స్పేసెస్ ఉన్నాయి కదా స్పేసెస్ లో వీలైతే ఆ లెటర్ గురించి చిన్న చిన్నగా రాయి ఓకేనా ఓకే సూపర్ నాన్న నెక్స్ట్ తల్లి షెర్లిన్ చూపిస్తున్నా నీ హోంవర్క్ చూపించు కెమెరా అడిగి తిప్పుకున్నా దగ్గర పెట్టి చూపించు సారీ నానా ఏంటి నాన్న అన్మ్యూట్ చేయండి ఒకసారి వాయిస్ వినిపించట్లేదా చూపించు
సిరి నా వాయిస్ లోగా ఉందా లేదు బానే ఉంది బ్లెస్ గట్టిగా ఓకే సూపర్ నానా బాగుంది వెరీ గుడ్ ఓకే లోపల కూడా రాసిన ఓకే వెరీ గుడ్ నానా వెరీ గుడ్ వెరీ గుడ్ సూపర్ సూపర్ నాన్న వెరీ గుడ్ నెక్స్ట్ శిలోని అండ్ జాయస్ జాయస్ ఓ వా వెరీ నైస్ సూపర్ నాన్న ఓకే వెరీ గుడ్ నాన్న నోట్స్ మీ చక్కగా మెయింటైన్ చేస్తున్నారు వెరీ గుడ్ వెరీ గుడ్ నాన్న జాయస్ మెమరీ వర్క్స్ కూడా రాశారు సూపర్ నాన్న మెమరీ వర్క్స్ కూడా రాశారు వెరీ గుడ్ నాన్న జాయస్ వెరీ గుడ్ శిలోని వెరీ గుడ్ నాన్న బాగుంది వెరీ గుడ్ ఓకే నెక్స్ట్ తల్లి నెక్స్ట్ ఇంకా సుమిత జాయస్ వెరీ గుడ్ నాన్న చక్కగా రాశావు సూపర్ మెమరీ వర్క్స్ రాశావు వెరీ గుడ్ ఓకే ఏ టు జెడ్ కూడా రాయు ఏ టు జెడ్ కూడా రాయు ఓకేనా ఓకే నెక్స్ట్ తల్లి సూపర్ మెమరీ వర్క్స్ నోట్స్ కూడా పెడుతున్నా వెరీ గుడ్ నెక్స్ట్ అక్క ఇంకంటే ఇంకెవరైనా హోంవర్క్స్ చేయలేదంటే అడగక్క అంటే చూపు ఓకే ఇంకెవరైనా హోంవర్క్స్ మేము చేయకపోతే ఒకసారి మీరు కెమెరా దగ్గర చూపించండి నాన్న నాన్న రూత్ స్వీటీ ఇది అయినట్టు ఉంది ఒకసారి చూడండి రూత్ స్వీటీ స్వీహిత్ సమ్మిత ఓకే ఓకే ప్రైస్ లాడ్ ఆంటీ సమన్విత ఓకే సమన్విత చూడండి సమన్విత సమన్విత ఓకే ప్రైస్ లాడ్ అన్న సమన్విత వావ్ రివర్స్ లో ఉంది రివర్స్ లో ఉంది వావ్ సూపర్ నానా బాగుంది తల్లి చాలా బాగుంది సమన్విత చాలా 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 బాగా చేస్తావు గాడ్ బ్లెస్ యు వండర్ఫుల్ సూపర్ ఎక్సలెంట్ నిరిపింది సమన్విత వెరీ గుడ్ సిక్స్ అయినా ఉంచు అది ఓకేనా ఇక నుంచి నువ్వు ఏ ఫర్ ఆడమ్ బి ఫర్ బాబెల్ అనే అనాలి ఏ ఫర్ ఆపిల్ బి ఫర్ బాల్ అంటే మర్చిపోతారేమో పిల్లలు మీరు ఓకే నెక్స్ట్ ఓకే సూపర్ నాన్న గ్రేసి వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ నాన్న నోట్స్ ప్రిపేర్ చేస్తున్నా వెరీ గుడ్ ప్రిన్సిపల్ నాన్న మీరు ఇంజనీర్ తయారు చేశారా వెరీ గుడ్ నాన్న సూపర్ వెరీ గుడ్ నాన్న సూపర్ సమ్మర్ క్యాంప్ అని చక్కగా రాసి చాలా బాగా చేస్తున్నారు వెరీ గుడ్ నాన్న సూపర్ ఓకే ఇంకా ఇంకెవరిదైనా మేము చూడలేదా ఇంకెవరిదైనా మేము చూడకపోతే ఒకసారి మీరు హ్యాండ్స్ రేస్ చేస్తే చూస్తాం ఓకేనా ఓకే సూపర్ గా చేశారు పిల్లలు సూపర్ 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 ఈ గురించి ఎవరైనా ఏ ఏ ఫర్ ఆపిల్ అంటే ఏమనాలి ఏ ఫర్ ఆడమ్ అనాలి ఓకే నిమ్మక్క హలో చెప్పండి అక్క అక్క చెప్పండి అక్క పిల్లలు చాలా చాలా బాగా వర్క్ చేస్తారు కదా వాళ్ళ కోసం మంచి వెరైటీ క్లాప్స్ కొడదామా మరి కనిపిస్తాను సరిగ్గా మూవ్ అయిపోతున్నారు అక్క కదిలిపోతుంది కెమెరా ఇప్పుడు నీట్గా ఓకే బ్లెస్ అక్క మ్యూట్ అయిపోయింది అక్క మీది హలో బ్లెస్సి రీసౌండ్ వస్తుంది అక్క అమ్మ రెండిట్లో ఒకటి సౌండ్ ఆఫ్ చేసేయాలి మొబైల్ దానికి ఇయర్ ఫోన్స్ పెట్టండి అమ్మా
మొబైల్ కి ఇయర్ ఫోన్స్ పెట్టేయండి. పిల్లలు మీరు నిజంగా హోంవర్క్ సూపర్ సూపర్ గా చేశారు, వెరీ గుడ్. ఓకే, వెరైటీ క్లాస్ అంటే ఏంటో చూద్దాం. పిల్లలు అందరూ రెడీగా ఉన్నారా? ఈరోజు పిల్లలందరూ చాలా బాగా హోంవర్క్ చేసుకొచ్చారు అలా. గాడ్ బ్లెస్ యూ, వండర్ఫుల్. మళ్ళీ మళ్ళీ అలా మీరు హోంవర్క్స్ అన్ని చేసుకుని రావాలి. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించిన గాక. మీకు ఒక స్పెషల్ మరి ఇవ్వాలనుకుంటున్నాను పిల్లలు. అందరూ సమోసాలు తీసుకొచ్చారు కదా బ్లెస్ అక్క, నీకు ఇచ్చాను వాళ్ళు ఒకటేనని నాకు సమోసా ఇవ్వలేదు. సునీల అక్క, సిరి అక్క మీకు ఇచ్చారా? సుష్మా అక్క ఇవ్వలేదు కదా మీకు కూడా? ఎవరు సమోసాలు వాళ్ళే పట్టుకున్నారు. అందుకే ఇప్పుడు మన అందరం కలిసి సమోసాలు ఇప్పుడు తయారు చేద్దాం, మనం తినేసప్పుడు వాళ్ళకి ఇద్దాం. సరేనా, మరి రెడీగా ఉన్నారా మీరు? మనందరం కలిసి సమోసాలు తయారు చేద్దాం. బ్లెస్ అక్క, సిరి అక్క, సుష్మా అక్క, ఇంకా ఎవరన్నా శ్యామలక్క, సునీల అక్క, అన్న, అందరం కలిసి రెడీకి చేద్దాం. మన అందరం పిల్లలు చూడండి, మేము సమోసాలు తయారు చేస్తాం. మాకు ఇవ్వలేదు కదా, మాకు ఇవ్వలేదు. ఎవరో ఒక్క సమోసాలు కూడా ఇవ్వలేదు అక్క. అందుకే అక్క నేనే ఇప్పుడు పిండి తెచ్చుకుని సమోసాలు చేసుకున్నాను. సునీల అక్క, సుష్మా అక్క, అందరు రెడీగా ఉన్నారు. బ్లెస్ అక్క, సరే మరి పిండి తీసుకోండి. తీసుకోండి అక్క. ఓకే, బౌల్లో వేసేయండి. నీళ్ళు పోసి కలిపేద్దాం, కలిపేద్దాం. మరి కొంచెం పిండి తీసుకొని అట్టు తీసేద్దాం. ఓకే, అబ్బా ఎంత బాగుంది అట్టు స్మూత్ గా. తీయండి మరి దాని చేతిలో తీసుకొని. ఇందులో మీకు ఏమి ఇష్టం? పొటాటో కర్రీ ఇష్టమా? ఖైమా ఇష్టమా? మటన్ కర్రీ ఇష్టమా? చికెన్ కర్రీ ఇష్టమా? ఏది ఇష్టం? నేను చాలా బాగుంది, తిందా తినేద్దాం. నేను ఖైమా వేసుకుంటున్నాను, మీరు కూడా ఏం కావాలో వేసుకోండి పిల్లలు. అబ్బా ఎంత బాగుంది చికెన్! గబాబా చిట్టు చేయండి, దాని ఎలా రోజు తీసింది. తీసింది గబగబా ఆయిల్ కిచెన్ ప్లేట్ లో వేసుకొని. తినేద్దామా? సూపర్ సూపర్ సూపర్! చెప్పండి మరి సునీల అక్క, సూపర్ 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 తినేస్తున్నాడు జోయల్. వెరీ, మరొకసారి సూపర్ 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 చేద్దామా? సమోసా, సూపర్ సమోసా చేద్దాం. రెడీ స్టార్ట్ గో. పిండి తీసుకుందాం, బౌల్లో వేద్దాం, కలిపేద్దాం, ఉండ తీసుకుందాం, కర్రతో రోల్ తీద్దాం. చపాతి, ఓకే చపాతి ప్లేట్ లో తీసుకుందాం. ఖైమా తీసుకోండి, లేకపోతే పొటాటో కర్రీ మీకు ఇష్టమైన కర్రీ అందులో వేసేయండి పిల్లలు. చక్కగా మరి సమోసా షేప్ లో చేసేయండి. వావ్, చూస్తూనే ఎంత అందంగా. తీసి ఆయిల్ లో వేసేయండి, తీసేసి సాసులో వేసుకోండి. వావ్, ఎంత బాగుందో. తీసుకుందాం విలియం కేరియన్ గ్రూప్ అయితే కంప్లీట్ చేస్తున్నారు. చెప్పండి పిల్లలు, సూపర్ సూపర్ సూపర్, వెరీ గుడ్. ఇప్పుడు అందరం కలిసి చేద్దాం మరొకసారి. బ్లెస్ అక్క, నేను అందరిని చూస్తాను నేను కూడా. ఓకే అక్క. మరి మనం తినేసాం కదా, బ్లెస్ అక్క మన అందరికి షేర్ చేసాం కదా, మరి వాళ్ళకి కూడా అందరికి షేర్ చేయాలి. ఎలా తెలుసా? ఫిఫర్ ఫిలిప్ అన్నాం కదా, అలాగా టీ నేమ్ తో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అది ఇవ్వండి. ఎన్న నేమ్ తో ఎవరైతే ఉన్నారో వాళ్ళ సమోసా, అలా మీ ఇంట్లో ఏ పేరు ఉన్నదో వాళ్ళకి ఆ పేరు చెప్పి సమోసా ఇవ్వాలి. సరేనా? ఇప్పుడు బ్లెస్ అక్క ఉంది కదా నాకు ఎదురుగా. సరే బ్లెస్ అక్క, బీ ఫర్ బాబెల్, బీ ఫర్ బ్రిడ్జ్, నేను నీకు సమోసా ఇస్తాను తీసుకోక అని చెప్పాలి. అలాగే సుష్మా అక్క, ఎస్ ఫర్ ఏంటి సైమాన్, సల్మాన్, ఇదిగో అని చెప్పేసి మీరు ఇవ్వాలి. బైబిల్ లో అంతా పేరు చెప్పి వాళ్ళకి సమోసా ఇవ్వాలి. సరేనా? రెడీ? Are you ready? Oh yes. Okay, let's go. Go, go. Plate chendi. Plate lo vesendi. Kalipeyandi. Muddu chesendi. Chapati, chapati chesendi. Chapati iskondi. Plate lo vesendi. Abba, enta andanga undo. Kaima iskondi. Lekapothe potato curry. Meeku ishtamaina anni andulo vesendi. Chatta roll chesendi. Chapati shape lo chesendi. Abba, iskondi. Oil lo vesendi. సాసులు వేయండి. వావ్, సూపర్ సూపర్ సూపర్. ఎవరికి ఇచ్చేసే ఇప్పుడు మరి? ఓకే బ్లెస్ అక్క, ఇదిగో బీ ఫర్ బాబెల్. మీరు కూడా ఇచ్చే పేరు చెప్పి ఇవ్వండి మరి. ఓకే, ఎవరు ఇస్తారు?
పేరు చెప్పేసి ఇవ్వాలి. ఓకే అబ్బ జాయ్ వల ఇచ్చాడు. జాయ్ ఎవరి పేరు తెప్పించావు నువ్వు? వెరీ గుడ్ నువ్వు. జాయ్ అన్మ్యూట్ చేసుకోవరు పేరు చెప్పించావు నువ్వు? చాలా చాలా బాగుంది. ఇంకా 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 రాహాబ్ గురించి నేర్చుకున్నాం కదా మనం, మనం ఎవరి గురించి నేర్చుకున్నాం ఆ పేరు చెప్తాం సరేనా? ఇంకెవరికి ఎవరినైనా చెయ్యమ్మా సర్ప్రైజ్ చెక్క. చాలా బాగా చెప్పాడు. ఇంకా మెసి అండ్ తనిష్క ఎవరి పేరు చెప్పావు నువ్వు? ఏంటమ్మా ఉన్నారా మీ ఇంట్లో? ప్రకాష్, జోసెఫ్, జాషువా, తనిష్కాకి టీ ఫర్ థామస్. వెరీ గుడ్. మరి నువ్వు ఇచ్చావా తనిష్క? థామస్ గారు మీరు ఇచ్చారా సమోసా? తిరిగి మీరు పెట్టారా, షేర్ చేశారా? ఏ పేరు తెప్పించావు? మోసెస్. ఎం ఫర్ మోసెస్. ఓకే ఓకే వెరీ గుడ్. ఇంకొక స్పాట్ లెట్ చేయి ఒక్కసారి ఫైనల్ గా. ఓకే అక్క. ఐజాక్ బ్లెస్సీ అండ్ చిన్నపిల్లలు. ఓకే ఎవరికి ఇచ్చారా మీరు? గ్రేస్ ఎవరికి ఇచ్చారు? వినిపించలా నాన్న. మీ ఆడియో రావట్లేదు, ఒకసారి చెక్ చేయండి నాన్న. వినిపించలా? ఓకే నాన్న మళ్ళీ వద్దాము. ఈ లోపల జమీమా వీళ్ళు ఉన్నారు, వీళ్ళని అడుగుదాం. వీళ్ళు చాలా మంది ఉన్నారు. వీళ్ళు పిల్లలు సమోసా ఎక్కువైపోయింది, వాళ్ళు ఆడుకుంటున్నారు, మధ్య మధ్యగా ఉన్నారు కదా. మీ సమోసా బాగుందా? ఎవరికి ఇచ్చారు మీరు సమోసా? జమీమా ఎవరికి ఇచ్చావు? సాయమాన్, వంశీ, వరుణ్ ఎవరికి ఇచ్చారు మీరు? ఏ పేరు తెప్పించారు సమోసా? పిల్లలు పెట్టుకోండి ఒకసారి. ఎవరు పేరు చెప్పి ఇచ్చారు? లీడియా. మీ ఇంట్లో ఎవరున్నారు? ఎల్ పేరు మీద ఎవరు లేరు? ఏ పేరు మీద ఉన్నారు? అర్పిత ఉన్నారు. అర్పితకి ఏ పేరు చెప్పి ఇవ్వాలి? అర్పితకి ఆడమ్ అని చెప్పి ఇవ్వాలి. అలా వరుణ్ కి వినియాడ్ అని చెప్పి ఇవ్వాలి. అలా మీరు అందులో ఉన్న పేర్లను చెప్పి మరి వాళ్ళకి సమోసా ఇవ్వాలి సరేనా? మరి రేపు ఏం చేద్దాం అందరం అట్లా చేద్దాం. ఈ రోజు మరొకసారి అందరూ కలిసి చేసేద్దాం పిల్లలు. రెడీ? ప్లస్ అక్క కలిసి చేసేద్దాం. ఓకే అరే సుష్మా అక్క పెద్దది చేద్దాం. సిరియక్క పెద్దది చేద్దాం. మరి అందరికి ఇవ్వాలి కదా మనం. ఓకే రెడీ? ఇచ్చేద్దాం, పెండు తీసేద్దాం, వేసేద్దాం, వాటర్ వేసి కలిపేద్దాం. అబ్బాబ్బ కొంచెం చూడకుండా వేస్తాను, గుల్లగా వస్తుంది అని. ఓకే ముద్ద వచ్చేసింది పిల్లలు. మరి అట్ట కూడా పెట్టుకుని తీసేద్దాం. ఓకే అబ్బా చాలా బాగుంది, తీసేద్దాం. సాసనలో వేసుకుందాం. ఓకే కైమా వేస్తున్నాను పిల్లలు నేను అందులో. మీరేం వేస్తున్నారు? పొటాటో కర్రీ. ఉల్లి సమోసా కూడా చాలా బాగుంటుంది. క్లోజ్ చేసేయండి. ఓకే మరి ఆయిల్ లో వేసేద్దామా? ముడిపోయింది పిల్లలు, తీసేద్దాం సాసనలో. వావ్ తినండి అంటే సూపర్ 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 చాలా బాగుంది కదా సమోసా. ప్రతిరోజు తిందామా మరి? సరే పిల్లలు. ఓకే ఓకే బాగున్నా జోనతన్, వెరీ గుడ్. చాలా బాగా రాస్తున్నా. ఓకే సూపర్, వెరీ గుడ్ నాన్న. ఒక్క నిమిషం. ఓకే వెరీ నైస్, వెరీ గుడ్ నాన్న. ఇంకా ఏమైనా చూపిస్తావా? ఓకే ఓకే పోస్ట్ కూడా రాస్తున్నా. ఓకే వెరీ గుడ్ నాన్న, సూపర్. సూపర్, వెరీ గుడ్ నాన్న. ఓకే ఇంకెవరిదైనా హోంవర్క్స్ నేను చెక్ చేయకపోతే మీరు వాట్సాప్ గ్రూప్ లో పోస్ట్ చేయండి. ఓకేనా? మనం అందరం అక్కడ చూద్దాం. సరే బిన్ని మిన్ని, బిన్ని మిన్ని వాళ్ళు ఉన్నారా? ఒకసారి చూడండి.
బిన్ని మిన్ని వాళ్ళు లేరు కదా లేరు సరే ఓకే ఫైన్ శ్యామలక్క స్టైలియన్ విలోని స్టైలియన్ విలోని చెప్పండి వావ్ సూపర్ నానా వెరీ గుడ్ వెరీ నైస్ వెరీ నైస్ వెరీ గుడ్ నానా స్టైలియన్ విలోని వెరీ గుడ్ వెరీ గుడ్ సరే వెరీ గుడ్ నానా శ్యామలక్క అక్క ఇప్పుడు లెసన్ లోకి వెళ్తాం అక్క మెసేజ్ గురించి ప్రేయర్ చేయండి అక్క ప్రేయరా అన్న ప్రైస్ లార్డ్ అన్న పిల్లలు మీ అందరికీ ప్రైస్ లార్డ్ అందరు చేతులు జోడించాలి కళ్ళు మూయాలి మనం మంచి వాక్యం వినబోతున్నాం నిమిత్తం ప్రార్థన చేసుకుందాం మన వినిన వాక్యం మన హృదయంలో భద్రం చేయబడాలి ఓకేనా పిల్లలు కళ్ళు మూసుకోండి అందరు చేతులు జోడించి ప్రేమ గల తండ్రి కృపగల రాజా యేసయ్య మీకు వందనాలు ప్రభువా నీ కృపలో తండ్రి ఇంతవరకు కూడా బిడ్డలు అనేక రీతుల్లో మరి నీ గురించి తెలుసుకొని ఉన్నారు ప్రభువా నీవే మాకు సర్వమా అయ్యున్నావు తండ్రి అందుకు నీకు వందనాలు నాయన మరి మమ్మల్ని ఇంతగా మీరు నడిపిస్తున్న గొప్ప దేవ మీకు స్తోత్రాలు మీ గైడెన్స్ లో మేము ఉండగలిగినందుకు నీకు వందనాలు అలాగే మీ చిత్తానుసారంగా మేము నడుచుట ఎలా అనేది మీరు మాకు నేర్పిస్తున్నందుకు మీకు స్తోత్రాలు ప్రభు అలాగే బిడ్డలు ఇంతవరకు కూడా తండ్రి పాటల ద్వారా అనేక విషయాలు నేర్చుకుంటున్నారు అలాగే వాక్యం ద్వారా కానీ తండ్రి యాక్టివిటీ ద్వారా కానీ ప్రభు అనేక విషయాల ద్వారా నేను నీ అందు సంతోషిస్తూ నిన్ను స్తుతిస్తూ ఉంటుండగా అందును బట్టి నీకు వందనాలు ఇప్పుడు నాయన మరి బ్లెస్ వాక్యం చెప్పబోతూ ఉంటుండగా తండ్రి ఆ బిడ్డను ప్రభు మరి అరికాల నుంచి నడినటి వరకు కూడా తండ్రి నీ కృపలో బిడ్డను భద్రం చేయండి ప్రభు మరి ఆమె నోటిని ప్రభు మీరు బోరగా వాడుకొని మనం అడుగుచున్నాం తండ్రి మరి బిడ్డలకి ఎలాంటి ఆత్మీయ ఆహారం అవసరమో తండ్రి ఆ బిడ్డ ద్వారా నువ్వు అందరితో మాట్లాడమని అడుగుచ్చు ఉన్నాం తండ్రి నెట్ ప్రాబ్లం ఏది రాకుండా ఉంటాను కూడా మీరే సహాయం చేయండి అలాగే బిడ్డలందరూ వింటుండగా వారి వారి ఇళ్లలో ప్రభు వాళ్ళు చూస్తున్న సెల్ ఫోన్స్ కానీ కంప్యూటర్స్ కానీ తండ్రి మరి ల్యాప్టాప్లు కానీ ఏమైనా కూడా ప్రభు ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా తండ్రి వాళ్ళు చివరి వరకు కూడా తండ్రి ఎంతో సంతోషంతో పాల్గొనటానికి అనేక విషయాలు వాళ్ళ హృదయంలో విత్తబడటానికి మీరే సహాయం చేయమని మరి ఒకసారి ప్లస్ అని ప్రత్యేకించి మీ చేతుల్లో పెట్టుకుంటూ మీ చేతులకు అప్పగించుకుంటూ ఏసు నామములో బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి ఆమేన్ ఆమేన్ ఓకేమా గాడ్ బ్లెస్ థాంక్ యూ అక్క ఓకే పిల్లలు రెడీగా ఉన్నారా ఒకసారి రెడీగా అంటే ఒకసారి ఓ yes yes జీసస్ చెప్పండి ఓ yes yes జీసస్ ఒక్క నిమిషం పిల్లలు ఇంకొకసారి ఇంకొకసారి గట్టిగా ఓ yes yes Jesus okay super పిల్లలు మనం చక్కగా దేవుని మాటలు నేర్చుకుందాము దేవుడు ఈ రోజు మనతో ఏం మాట్లాడబోతున్నారో చక్కగా జాగ్రత్తగా విందాము నేర్చుకుందాము చక్కగా మీ బుక్స్ నోట్స్ దగ్గర పెట్టుకోండి మీ బుక్స్ బైబిల్స్ మీ బైబిల్స్ ఏవి చూపించండి ఒకసారి నాకు మీ బైబిల్స్ చూపిస్తున్నారా ఒక నిమిషం పిల్లలు ఓకే మీ బైబిల్స్ అన్ని దగ్గరలో ఉన్నాయా ఓకే సరే పిల్లలు సరే నాకు ఒక విషయం చెప్పండి ఇక్కడ ఉన్న వారి అందరిలో మీ 10 ఇయర్స్ కన్నా తక్కువ ఉన్న వాళ్ళు ఎవరెవరు ఉన్నారు చెప్పండి మీ ఏజ్ 10 కి బిలో ఉండేది ఎవరెవరు ఉన్నారు ఒకసారి హ్యాండ్స్ రేస్ చేయండి 10 కి బిలో అలంకృత ఆహ్లాదిత 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 మీ అందరూ 10 ఇయర్స్ కంటే బిలో విలియం కేరియన్ గ్రూప్ చాలా మంది ఉన్నారు జాయ్ లిల్లీ లిల్లీ 10 ఇయర్స్ కంటే బిలో ఓకే చాలా మంది చాలా మంది 10 ఇయర్స్ కన్నా బిలో ఉన్నారు సరే పిల్లలు మీ అందరి కోసం అలాగే పెద్దవాళ్ళ కోసం కూడా అందరి కోసం ఒక మంచి లెసన్ రెడీగా ఉంది వింటారా మరి జాయ్ వింటారా రోత్ మీలాంటి వాళ్ళందరి గురించి ఓకే పిల్లలు ఈరోజు మనము జోషియా ఓకేనా యోషియా గారి గురించి నేర్చుకుందాం ఓకేనా ఆయన గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాము అయితే యోషియా గారికి తండ్రి యోషియా గారి ఫాదర్ పేరు ఆమోను అనమాట ఓకేనా ఆమోను అయితే ఈయన అసలు దేవుని మాటలు ఒక్కటి కూడా వినలేదు పిల్లలు అన్ని వ్యతిరేకంగానే విగ్రహారాధన చేసేవాడు పిల్లలు విగ్రహారాధన చేయొచ్చా విగ్రహారాధన చేయొచ్చా పిల్లలు చేయకూడదు కదా ఆకాశం అందైనను భూమి అందైనను భూమి కింద నీళ్ళే అందేయను ఏ విగ్రహము మనం తయారు చేయకూడదు ఏ రూపంని మనం పూజించకూడదు కదా
తెలుసు కదా టెన్ కమాండ్మెంట్స్ తెలుసా తెలియదు ఒకసారి తెలిస్తే హ్యాండ్స్ రేస్ చేయండి నేను తప్ప వేరొక దేవుడు లేడు ఉండకూడదు అని ఉంది కదా ఆ అయితే యోషియా గారి తండ్రి ఆమోను అసలు ఆ దేవుడి ఆజ్ఞలు గైకొనలేదు పిల్లలు అసలు చెడు నడత నడిచాడు దేవునికి ఇష్టంగా ఒక్క పని కూడా చేయలేదు అయితే ఏం జరిగిందో తెలుసా ఆయన వాళ్ళ సొంత సేవకులు ఉంటారు చూసారా రాజు అంటే సేవకులు ఉంటారు కదా ఉంటారా ఉండరా ఐఏఎస్ ఆఫీసర్ కి కిందన మనుషులు ఉంటారు కదా ఆ అయితే వాళ్ళు సొంత మనుషులే ఆయన్ని చంపేశారు పిల్లలు ఒకసారి ఓకే కనిపిస్తుందా పిల్లలు ఒక్క నిమిషం పిల్లలు విజిబుల్ చేసేసాను ఓకే ఈరోజు మనం యోషియా గారి గురించి నేర్చుకుందాము దానికంటే ముందు వాళ్ళ తండ్రి గారు ఏం చేశారో చూద్దాం ఇదిగోండి పిల్లలు వాళ్ళ తండ్రి ఆమోన్ గారు విగ్రహారాధన బయలు దేవతలను పూజించేవారు వాళ్ళ రాజ్యంలో ఉన్న ప్రజలందరినీ కూడా ఇలాగ పూజించమని వాళ్ళందరికీ చెడు నడత నడిపించారు దేవుని దృష్టికి ఒక్క పని కూడా ఇష్టంగా చేయించేవారు కాదు అప్పుడు ఏం జరిగిందో తెలుసా దేవుడు వాళ్ళ సేవకులు అదిగోండి చూడండి ఆమోన్ రాజు యొక్క సేవకులే ఆయన్ని చంపేశారు చంపేసిన తర్వాత ఇప్పుడు రాజు తర్వాత ఎవరు రాజు అవ్వాలి రాజు తర్వాత ఎవరు తన కొడుకే కదా రాజు అవుతారు ఆ రాజు తర్వాత తన కొడుకే రాజు అవుతాడు కదా మరి ఎవరు రాజు అయ్యారో చూద్దాం తన తర్వాత ఆమోన్ రాజు తర్వాత తన సొంత కొడుకు ఒక నిమిషం యోషియా గారు రాజు అయ్యారు అద్దెగాడి పిల్లలు యోషియా గారు కనబడుతున్నారా మీకు ఎంత గుడ్డిగా ఉన్నారో చూసారా మనకు బుల్లి రాజు ఎంత ఉంటుంది అనుకుంటున్నారు పిల్లలు ఆ పిల్లోడి వయసు ఎంత ఉంటుంది అనుకుంటున్నారు మీరు చెప్పండి నార్మల్ ర్యాండమ్ గా గెస్ట్ అండి మీకు కనిపిస్తున్నాడు కదా ఎంత ఉంటుంది అనుకుంటున్నారు మీరు చూపించండి ఒకసారి మీ హ్యాండ్స్ తో చూపించండి నాకు ఎంత ఉండొచ్చు మీకు కనిపిస్తున్నాడు కదా ఎంత ఉండి ఉండొచ్చు ఇంత ఉన్నాడు అంటే ఒక ఒక 5 ఇయర్స్ అని సమన్విత చెప్తుంది మెర్సీ తనిష్క వాళ్ళు కూడా 5 ఇయర్స్ అంటున్నారు మాథ్యూ వాళ్ళు 7 ఇయర్స్ అంటున్నారు ఓకే 9 ఇయర్స్ అంటున్నారు 6-7 ఇయర్స్ అని అలంకృత ఆహ్లాదిత అంటుంది 5 ఇయర్స్ చారణ్ 7 ఇయర్స్ అభిషేక్ ఓకే ఈ పిల్లకి ఒకళ్ళు కూడా కరెక్ట్ చెప్పలేదు పిల్లలు ఆ యోషియా గారు రాజు అయినప్పుడు యోషియా గారి ఏజ్ ఎంతో తెలుసా పిల్లలు 8 ఇయర్స్ 8 ఇయర్స్ కి యూదా దేశానికి రాజు అయ్యాడు యోషియా గారు అయితే ఎవరి హెల్ప్ ఉంది అంత పెద్ద రాజ్యాన్ని పరిపాలించడానికి ఎవరి హెల్ప్ ఉంది యోషియా గారికి దేవుని హెల్ప్ ఉంది అయితే తన తండ్రి ఆమోను విగ్రహారాధన చేసిన యోషియా గారు మాత్రం తన తల్లి యోదిదా వాళ్ళ తల్లి పేరు యోషియా గారి తల్లి పేరు యోదిదా అనమాట తన తల్లి చెప్పుండొచ్చు నిజమైన సత్యదేవుని గురించి సువార్త తనకి ఆ వయసులోనే ఎల్లుండొచ్చు అయితే తను చిన్న వయసు నుంచే దేవుడి మీద ఆధారపడడం నేర్చుకున్నాడు పిల్లలు ప్రతి విషయంలోనూ దేవుడి వైపు చూడడం ప్రతి విషయంలోనూ ఆయన్ని మహిమపరచడం నేర్చుకున్నాడు ఇదిగోండి తను 18 అంటే 8 ఇయర్స్ లో తను ఏలడం స్టార్ట్ చేసిన తర్వాత 18 ఇయర్స్ కి అంటే 8 ఇయర్స్ ప్లస్ 18 ఇయర్స్ ఆఫ్ రూలింగ్ అంటే టోటల్ 26 ఇయర్స్ అప్పుడు కరెక్ట్ గా 26 ఇయర్స్ అప్పుడు ఏం జరిగిందో తెలుసా ఆయన యంగ్ ఏజ్ 26 ఇయర్స్ అంటే ముసలివాడ యంగ్ చిన్న పిల్లోడా ఏంటో చెప్పండి ఒకసారి మీరు 20 ఇయర్స్ 26 ఇయర్స్ అంటే ముసలివాడ చిన్న ముసలివాడ లేకపోతే యంగ్ లేకపోతే చిన్న పిల్లోడా చెప్పండి యంగ్ కదా యూత్ కదా అవును కదా ఆ ఆ వయసులో ఏం చేశారో తెలుసా పిల్లలు యోషియా గారు చూడండి తన శాస్త్రి అయిన షాఫాను అదిగోండి మీకు కనిపిస్తున్నాడు కదా తను తను వాళ్ళ శాస్త్రి షాఫాన్ ని పిలిచి ఏమని చెప్తాడంటే మనం నిజమైన దేవుణ్ణి మనం సత్య దేవుణ్ణి యెహోవా తండ్రి అయిన యెహోవాని కుమారుడని యేసుక్రీస్తుని మనం పూజించాలి వీళ్ళందరూ అనేక దేవతల్ని వీళ్ళందరూ బయలు దేవతల్ని పూజిస్తున్నారు ఇది అస్సలు కరెక్ట్ కాదు ఇది నిజం కాదు నేను చిన్నప్పటి నుంచి నిజమైన దేవుని నమ్ముకున్నాను యెహోవా మందిరం మళ్ళీ సరిగ్గా చేయాలి అందులో మీరు చిన్న చిన్న చేంజెస్ అవి ఉన్నాయి అది శిథిలం అయిపోయింది వాటన్నిటిని మీరు మళ్ళీ కట్టించండి శాస్త్రి గారు అని చెప్పి ఆ శాస్త్రి అయిన షాఫాన్ గారికి చెప్పారు అయితే ఇంకోటి కూడా చెప్పారు ఏంటి అంటే షాఫాను నువ్వు వెళ్ళి ప్రధాన యాజకుడైన హిల్కియా అక్కడ కనబడుతున్నారా మీకు హిల్కియా
హిల్కియా గారితో చెప్పి మీరు ఆ పనులన్నీ జాగ్రత్తగా చేయించండి, అక్కడ పని మనుషులు వాళ్ళందరినీ కూలి వాళ్ళని అందరినీ పెట్టి జాగ్రత్తగా పనులన్నీ చేయించండి అని చెప్పారు. అయితే అప్పుడు షాఫాన్ గారు సరే సార్ అలాగే తప్పకుండా చేయిస్తాను తప్పకుండా చెప్తాను అని చెప్పి హిల్కియా గారు ప్రధాన యాజకుడు అనమాట. ప్రధాన యాజకుడు అని అంటే ఏంటి, దేవుని పరిచారం చేసేవాడు అనమాట. ఆ వాళ్ళకి వెళ్ళి చెప్తారనమాట. అయితే ప్రధాన యాజకుడు అయిన హిల్కియా ఆ పనులన్నీ చేస్తున్నాడు చక్కగా. వాళ్ళందరితోనూ అక్కడ ఉన్న రాజ్యంలో ఉన్న మనుషులందరితోనూ కలిసి యెహోవా మందిరాన్ని వాళ్ళు చక్కగా పనులన్నీ చేయిస్తున్నాడు. ఇందులో ప్లేన్ జరిగిందో తెలుసా పిల్లలు, మీరు ఎప్పుడైనా మీకు బాగా ఇష్టమైన వస్తువు ఎప్పుడైనా పోగొట్టుకున్నారా? మీకు అదొక్కటే ఉంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు బాగా ఇష్టమైన బార్బీ డాల్, లేకపోతే రిమోట్ కంట్రోల్ కార్, ఇలాంటివి ఏదైనా బాగా ఇష్టమైన వస్తువు ఒకటి ఉంటుంది కదా, అదొక్కటే ఉంటుంది, ఇంకా మళ్ళీ ఏమి ఉండవు, దానికి ఎక్స్ట్రా ఉండవు. అలాంటిది ఏదైనా మీరు పోగొట్టుకున్నారా? పోగొట్టుకొని కొన్ని రోజుల తర్వాత సడన్ గా మీకు ఏదో వెతుకుతూ అక్కడక్కడ ఏదో దేనికోసమో వెతుకుతూ సడన్ గా అది మీకు దొరికితే ఎలా ఉంటుంది పిల్లలు? చాలా హ్యాపీగా ఉంటుంది కదా. ఆ మీరు ఎప్పుడైనా అలాంటి ఎక్స్పీరియన్సెస్ చూసారా? మీరు సడన్ గా ఒక చాక్లెట్ దాచుకున్నారు అనుకుందాం, చాక్లెట్ ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నారు అనుకుందాం, మీ చెల్లె తమ్ముడు తీసుకెళ్ళి దాన్ని ఎక్కడో దాచిపెట్టారు అనుకోకుండా, మీరు దేనికోసమో మీ బుక్ కోసం వెతుకుతూ వెతుకుతూ మీకు ఆ చాక్లెట్ కనిపించింది, ఎలా ఉంటుంది? సూపర్ గా ఉంటుంది కదా. అలాగా ఏం జరిగింది అని అంటే, హిల్కియా గారు ఆ పనులన్నీ చేయిస్తున్నారు పిల్లలు. ఆ పనులన్నీ చేస్తుండగా అదే టైంలో ఆయనకి ఒక నిమిషం ఓకే, అదే టైంలో ఆయనకి ఏం జరిగింది అంటే ధర్మశాస్త్ర గ్రంథం కనిపించింది పిల్లలు. ధర్మశాస్త్ర గ్రంథం ఎవరు రాశారు? ఐదు పుస్తకాలు ఎవరు రాశారు? ఫస్ట్ ఫైవ్ బుక్స్ ఎవరు రాశారు చెప్పండి? ఫస్ట్ ఫైవ్ బుక్స్ ఎవరు రాశారు? మోషే గారు రాశారు కదా చెప్పండి. ఆ ఫైవ్ బుక్స్ ఒక నేమ్స్ మీరు ఫాస్ట్ ఫాస్ట్ గా బుక్ మీద రాసి చూపించాలి నాకు. ఫాస్ట్ ఫాస్ట్ రాయాలి ఫైవ్ బుక్స్ ఒక మోసే ఫాస్ట్ రాయాలి. ధర్మశాస్త్ర గ్రంథాలు ఏంటి రాసి చూపించాలి. మీకు గుర్తు రాకపోతే సాంగ్ వచ్చేసి తెచ్చుకోండి పిల్లలు. ఏది చూపిస్తున్నారా? చూపించండి ఒకసారి పాస్ట్ రాసి చూపించండి. ఫైవ్ బుక్స్ ఆఫ్ మోసెస్ చూపించాలి. ఆది కాండము, నిర్గమ కాండము, లేవీయ కాండము, సంఖ్యా కాండము, ద్వితీయోపదేశ కాండం, ధర్మశాస్త్ర గ్రంథాలివే. ద్వితీయోపదేశకాండం, ధర్మశాస్త్ర గ్రంథాలివే కదా. ఆ హిల్కియా గారు ఆ పనులన్నీ చేస్తుండగా ఆయనకి ధర్మశాస్త్ర గ్రంథం కనిపించింది. వెరీ గుడ్, అందరు చూపిస్తున్నారు అలంకృత. వెరీ గుడ్, సూపర్ 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 ఓకే సూపర్. చాలా మంది చూపిస్తున్నారు. ఆ హిల్కియా గారికి అక్కడ ధర్మశాస్త్ర గ్రంథం కనబడింది పిల్లలు, చూస్తున్నారా? ఆ అది తీసుకొచ్చి పరిగెత్తుకొని 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 వచ్చి ఆ శాస్త్రి అయిన షాఫాన్ గారికి ఇచ్చారు. షాఫాను షాఫాను, ఇదిగో నేను అక్కడ మా యెహోవా మందిరంలో పనులు చేస్తుంటగా నాకు ఈ ధర్మశాస్త్రం కనబడింది, ఇదిగో ఇదిగో తీసుకో, వెళ్ళి రాజు దగ్గర చదివి వినిపించు, రాజుకి ఇది తెలియాలి అని చెప్పారు. షాఫాన్ గారు సరే అలాగే అలాగే హిల్కియా అని చెప్పి వెళ్ళి షాఫాన్ గారు రాజైన యోషియా దగ్గరికి వెళ్ళి చదివారు పిల్లలు. చదివి వినిపించగానే ఏం జరిగిందంటే చూడండి, హిల్కియా సారీ యోషియా గారు, రాజైన యోషియా గారు ఏడుస్తున్నారు, ఏడ్చి తన బట్టలు చింపుకున్నారు పిల్లలు. ఎందుకంటారు? షాఫాన్ గారు ఏం చదువుకుంటారు? ఏం చదివితే అసలు ఆ రాజైన యోషియా గారు ఏడ్చుంటారు పిల్లలు? ఏం చదివారు చెప్పనా? నేను చెప్పాలా? దగ్గరికి రండి దగ్గరికి రండి చెప్తాను. ఏం చెప్పారంటే ఆ ధర్మశాస్త్ర గ్రంథంలో ఏం రాయబడి ఉందంటే, ఇజ్రాయేలీలు ఎవ్వరూ దేవుడి మాట వినట్లేదంట, యేసు ప్రభు నాశనాన్ని తీసుకురాబోతున్నారు, ఉండబోతుంది నాశనం ఉండబోతుంది, ఎవరూ దేవుని మాట వినట్లేదు, అందరూ విగ్రహారాధన చేస్తూ ఆ నాశనాలు ఒక్కరు కూడా పాటించట్లేదు, నేను వాళ్ళ మీదకి నాశనం తీసుకురాబోతున్నాను అని చెప్పి షాఫాను ధర్మశాస్త్ర గ్రంథంలో మోషే రాసింది చదివాడు పిల్లలు.
చదవగానే ఇంకా యోషియ గారికి ఇంకా ఏడుపు వచ్చేసింది. అయ్యో నా ప్రజలు నిజమైన దేవుడిని నమ్మకుండా వీళ్ళందరినీ అన్ని దేవతల్ని బయలు దేవతల్ని పూజిస్తూ నాశనాన్ని పొందించుకుంటున్నారే, ప్రభు ఎంతో కోపంగా ఉన్నాడు, ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి ఏడ్చి తన బట్టలు ఇలా చించుకొని బాధపడుతున్నాడు. తను తను తగ్గించుకున్నాడు పిల్లలు. అప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఏం జరిగిందో చూద్దాం, రండి రండి రండి. చదవగానే అప్పుడు చదవగానే తను ఏడ్చాడు పిల్లలు. రాజు తన్ని తను తగ్గించుకొని తన బట్టలు చింపుకొని ఏడ్చాడు, తన ప్రజల కోసం ఏడ్చాడు పిల్లలు. అప్పుడు ఒక్క నిమిషం పిల్లలు, ఏడ్చిన తర్వాత ఏం జరిగిందో చూద్దామా. ఏడ్చిన సరే, మీకు ఒక కష్టం వస్తే మీరేం చేస్తారు పిల్లలు? మీకు కష్టం వస్తే మీరు ఏం చేస్తారు? ఏడ్చి మమ్మీ మమ్మీ నాకు ఇలా జరిగింది మమ్మీ అని అంటారు కదా. కానీ యోషియా గారు దేవుని దగ్గర విచారణ చేయడానికి పంపించారు పిల్లలు. దేవుని దగ్గర విచారణ చేయడానికి, అదిగోండి షాఫాన్ గారు, ప్రధాన యాజకుడైన హిల్కియా గారిని, ఇంకొంతమందిని హుల్దా ప్రవక్తి అయిన హుల్దా దగ్గరికి పంపించారు. ఈవిడ పేరేంటి పిల్లలు? ప్రవక్తి అయిన హుల్దా అనమాట. ఓకేనా? ఈవిడ దగ్గరికి పంపించారు. గొప్ప ప్రభువుని దగ్గర నేను ప్రార్థించి ఆయన చెప్తున్న మాటలు మీకు చెప్తున్నాను. మీరు వెళ్ళి రాజుకి ఇలా చెప్పండి, దేవుడు యోషియా గారు ప్రార్థన ఆలకించాడు, ఆయన ఏడవడము, బట్టలు చించుకోవడం, తన ప్రజల కోసం మొర్ర పెట్టడము, తను తను తగ్గించుకోవడం దేవుడు చూశాడు. దేవుడు ఈ నాశనాన్ని ఇప్పుడప్పుడే తీసుకురావాలనుకోవట్లేదంట. యోషియా గారు తన పితరుల దగ్గరికి చేర్చబడిన తర్వాతే ఈ నాశనం వస్తుంది అని చెప్పండి, యోషియా గారిని సంతోషంగా ఉండమని చెప్పండి అని చెప్పారు. వెంటనే పిల్లలు వీళ్ళు వెళ్ళి రాజైన యోషియా గారికి చెప్పారు. అప్పుడు రాజైన యోషియా గొప్ప సంతోషపడి అప్పుడు ఏం చేశారంటే, తన ప్రజల్ని చిన్న పెద్ద వాళ్ళందరినీ పిలిచి యెహోవా మందిరంలోకి పిలిచి ఆ ధర్మశాస్త్ర గ్రంథం, మీకు కనిపిస్తుంది ఆ ధర్మశాస్త్ర గ్రంథము, ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదివి వినిపించారు. అంటే ఆ యంగ్ ఏజ్ లోనే ఆయన స్వార్థ చేశారు పిల్లలు. అందరికి ఆ ధర్మశాస్త్ర గ్రంథాన్ని చక్కగా నేర్పించారు. అందులో వ్రాయబడిన సంగతులు ఇదిగోండి, మీరు నిజమైన దేవుణ్ణి యెహోవా అని, తండ్రి అయిన యెహోవా అని, కుమారుడైన యేసుక్రీస్తుని నమ్ముకోండి మీరు, అందులోనే రక్షణ ఉంటుంది. ఈ బయలుదేవతలు మిమ్మల్ని ఏమి ఏం చేయలేవు, అదంతా ఉట్టి మట్టి విగ్రహాలు అంతే, వాటిలో ఏం పవర్ ఏమి లేదు అని చెప్పి అందులో రాయబడి ఉన్నది అంతటిని వారికి చదివి వినిపించాడు. ఆ ప్రజలు రాజు చెప్పిన మాట వాళ్ళు ప్రజలందరూ వింటారు కదా. ఇప్పుడు సీఎం గారు లేకపోతే పిఎం గారు చెప్పిన మాటలు మనం అందరం అలాగే చేస్తున్నాం కదా, వింటున్నాం కదా. అలాగే ఆ రోజు రాజు గారు చెప్పిన మాటలు తన ప్రజలందరూ వినేవారు. అప్పుడు రాజని యోషియా గారు చెప్పిన మాటలు అందరూ వాళ్ళు విన్నారు. ఆహా, అయితే నిజమైన దేవుడు తండ్రి అయిన యెహోవా గారే అనమాట. ఓహో, మనం ఇన్ని రోజులు అసత్యమైన దేవుణ్ణి, అనేక విగ్రహాలు పూజించాం, ఇవన్నీ వేస్ట్ అనమాట అని చెప్పి వాళ్ళందరూ అనుకున్నారు పిల్లలు. ఆ తర్వాత ఏం జరిగింది అంటే, యోషియా గారు అనేకమైన విగ్రహాలను, అది కనిపిస్తున్నా మీకు, అనేకమైన విగ్రహాలను, ఉన్నత స్థలాలను, అక్కడ బలు అర్పించే ఉన్నత స్థలాలను, వాటి అన్నిటినీ మట్టి మొత్తం అన్ని విరగొట్టేసే పిల్లలు. అన్ని ఎలా విరగొట్టారు? విరగొట్టండి ఒకసారి, తప్ప 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 విరగొట్టండి, మీరు చెప్పండి, ఏ విషయం విషయం, మొత్తం ముక్కలు 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 అయిపోయారు పిల్లలు. మొత్తం అన్నిటినీ నాశనం చేసేసారు. చూసారా, మీకు కనిపిస్తుందా మొత్తం వాటి ఆ విగ్రహాలన్నింటినీ ఈడ్చి కింద పడేసారు పిల్లలు. మొత్తం ఏది ఉండకుండా ఓన్లీ మనం ఒక్క దేవుని పూజించాలి, అది తండ్రి అని యెహోవా, కుమారుడు అని యేసుక్రీస్తు, వీళ్ళనే మనం పూజించాలి. వీళ్ళే నిజమైన రక్షకుడు, మనం మన కొరకు మన సజీవుడు, వీళ్ళే మన ప్రార్థన ఆలకిస్తారు. ఇంక వీటి మిగిలిన వాళ్ళు ఎవరు నిజమైన వాళ్ళు కాదు అని చెప్పి మిగిలిన వాటిని ఇదిగోండి కనిపిస్తున్నారు. ప్రధాన యాజకులైన హిల్కియా, షాఫాన్ గారు వీళ్ళందరికీ కలిసి మొత్తం వీటన్నిటిని నాశనం ముక్కలు చేసేసారు పిల్లలు. చాలా 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 ఇంకా అనేక ప్రాంతాల్లో ఉన్న విగ్రహాలు అన్నింటినీ కూల్చేశాడు రాజైన యోషియా గారు. నిజంగా తను అంత యంగ్ ఏజ్ లో, చిన్నప్పుడు 8 ఇయర్స్ ఏజ్ లో పిల్లలు చాలా మందిని వ్యతిరేకించి ఉండొచ్చు కదా. వాళ్ళ తండ్రి ఆమాన్ గారు బయలుదేవతలు పూజించమని అడుగు ఉండొచ్చు, బలులు అర్పించమని అడుగు ఉండొచ్చు. వీటన్నిటికీ తను ఏం చేశాడు? నో నో, నేను తండ్రి అయిన యెహోవా గారినే పూజిస్తాను, ఆయనే పూజి
పూజించడానికి అర్హుడు, నేను అతన్ని మాత్రమే ప్రేమిస్తాను, ఆయన చెప్పిన మాటలనే నేను వింటాను అని చెప్పి ఉండొచ్చు. వాళ్ళ తండ్రి మాట లెక్క చేయలేదు, వాళ్ళ తాతయ్య మనషే గారు కూడా వాళ్ళందరూ చెడు నడత నడిచారు పిల్లలు, దేవుని దృష్టి అప్పుడు మంచిగా నడవలేదు. యోషియా గారు మాత్రమే తన తల్లిని తన తండ్రిని అందరిని వ్యతిరేకించి నిజమైన దేవుణ్ణి అంగీకరించాడు. ఎట్ ద ఏజ్ ఆఫ్ 8 ఆయన కింగ్ అయ్యారు. తన 18 ఇయర్స్ పరిపాలన అంటే 8+18 26, ఎట్ ద ఏజ్ ఆఫ్ 26 ఆయన చక్కగా యంగ్ మంచి యంగ్ యవనస్తుడిగా ఆయన యెహోవా మందిరాన్ని కట్టించాడు. అలాగే అనేక మందికి ఆ ప్రజలందరికీ సువార్తను చెప్పారు పిల్లలు, చక్కగా ఆ ప్రజలందరికీ సువార్త చెప్పాడు. దేవునికి మంచి నడిచింది, ప్రతి ఆయన జీవించిన ప్రతి లైఫ్ లో కంప్లీట్ లైఫ్ లో ఆయన దేవునికి ఇష్టంగా జీవించాడు. అయితే ఇంత ఇష్టంగా నువ్వు నేను జీవిస్తే ఏమవుతుందో తెలుసా? దేవుడు మనల్ని ఏమంటాడో తెలుసా పిల్లలు? మీ బైబిల్స్ ఓపెన్ చేయండి, మీ బైబిల్ ఫస్ట్ ఫస్ట్ గా ఓపెన్ చేయాలి. రెండవ రాజులు 23:25, ఇలా నడిచిన, ఇలాగా యోషియా గారు ధర్మశాస్త్ర గ్రంథాన్ని, మోషే గారు రాసిన ధర్మశాస్త్ర గ్రంథాన్ని మొత్తం కంప్లీట్ గా పాటించినందుకు తండ్రి అయిన యెహోవా గారు చెప్తున్న మాటలు వినండి పిల్లలు. నేను చదువుతాను, యోషియా గారి గురించి చెప్తున్నారు. అతనికి పూర్వమున్న రాజులలో అతని వలె పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ బలముతోనూ యెహోవా వైపు తిరిగి మోషే నియమించిన ధర్మశాస్త్రము చొప్పున చేసిన వాడు ఒక్కడునూ లేడు, అతని తరువాతనైనను అతని వంటి వాడు ఒక్కడును లేడు. ఇప్పుడు ఇదే వచనము ఒకవేళ నువ్వు నేను దేవుని చెప్పిన ఆజ్ఞలు అన్నిటినీ ఆయన్ని ప్రేమించి యోషియా గారు ఇదంతా ఎలా చేయగలిగారు అనుకుంటారు పిల్లలు? ఎలా అంటే దేవుని ఆయన కంప్లీట్ గా ప్రేమించారు, కంప్లీట్ ఆయన హార్ట్ అంతా దేవునికే ఇచ్చేసారు. అందుకనే యోషియా గారు ఎంత మంది నో మ్యాటర్ వాట్ ఎంత మంది ఆపోజిషన్స్ వచ్చినా కూడా ఆయన స్ట్రాంగ్ గా నిలబడ్డారు. ఇదంతా దేవుని ప్రేమను బట్టి ఆయన చేయగలిగారు. ఇప్పుడు నువ్వు నేను అలా ఉంటే దేవుడు మనల్ని ఏమంటారు ఒకసారి విందామా? ఇప్పుడు యెహోవా వైపు తిరిగి మోషే నియమించిన ధర్మశాస్త్రము చొప్పున చేసిన వాడు ఒకడును లేడని కదా. అక్కడ నీ పేరు మీరు పెట్టుకోండి, నా పేరు నేను పెట్టుకుంటాను, ఓకేనా? ప్రిస్కిల్ అయితే ప్రిస్కిల్ ప్రిస్కిల్ పెట్టుకోండి, సుమిత జాయ్, మీరు రూత్ జాయ్, మీరు హ్యాపీ, ఎవరి పేరు వాళ్ళు పెట్టుకోవాలి. ఆనంద్ బ్లెస్ తల్లి, నీ పేరు నువ్వే పెట్టుకోవాలి. బ్లెస్ నేను చదువుతాను, నా పేరు కూడా బ్లెస్ అయ్యే కాబట్టి మన ఇద్దరిది ఒకటే అవుతుంది, ఓకేనా? చదువుతాను ఒకసారి వినండి, ఓకేనా? యెహోవా వైపు తిరిగి మోషే నియమించిన ధర్మశాస్త్రము చొప్పున చేసిన బ్లెస్సీ వంటి వారు ఒక్కరునూ లేరు, బ్లెస్సీ తరువాతనైనను బ్లెస్సీ వంటి వారు ఒక్కరునూ లేరు. భలే ఉంది కదా పిల్లలు, దేవుడు మన కోసం ఇలా చేస్తే ఎంత బాగుంటది కదా. మీరు కూడా చదువుతున్నారు, మీరు కూడా చదువుకున్నారా? ఇంకొకసారి చదువుదాం, ఇంకొకసారి మీ పేర్లు పెట్టుకోండి. జాయిన్ లిల్లీ మీ పేర్లు మీరు పెట్టుకోండి, సామ్ నీ పేరు నువ్వు పెట్టుకో, సమన్విత నీ పేరు నువ్వు పెట్టుకొని మమ్మీ చేతి గారు ఎవరైనా చదివించు, ఆరన్ జాస్మిన్ మీరందరూ మీ పేర్లు పెట్టుకోండి, నేను మళ్ళీ చదువుతున్నాను వినండి. యెహోవా వైపు తిరిగి మోషే నియమించిన ధర్మశాస్త్రము చొప్పున చేసిన బ్లెస్సీ వంటి వారు ఒక్కరునో లేరు, బ్లెస్సీ తరువాతనైనను బ్లెస్సీ వంటి వారు ఒక్కరునో లేరు. వావ్, మన గురించి దేవుడు ఇలాంటి సాక్ష్యం చెప్పాలి పిల్లలు. అలా చెప్పాలి అని అంటే మనం ఏం చేయాలి? ఈ బాల్యం నుంచే, ఈ చిన్న వయసు నుంచే మీరు సువార్తను, దేవుడి యందు ప్రేమను మీరు నేర్చుకోవాలి, ఓకేనా? ఈ రోజు మనం ఏమేమి నేర్చుకుంటున్నాము అని అంటే, యోషియా గారి నుంచి మనం ఏమేమి నేర్చుకున్నాం పిల్లలు? చూడండి, సీ గాడ్ బై యూఆర్ యంగ్. మీరు యవనస్తులుగా ఉండినప్పుడే దేవుని పరిచర్లోను బహుబలంగా మీరు వాడబడాలి పిల్లలు. ఎప్పుడో ముసలి అయిపోయిన తర్వాత ఏం చేయలేని స్థితిలో ఉన్నప్పుడు కాదు పిల్లలు, మీకు చేతులు కాళ్ళు చక్కని నోరు స్వరాన్ని మీకు ఇచ్చాడు దేవుడు. అవన్నిటినీ మీరు దేవుని మహిమపరచడానికి వాడాలి. అపోజ్ టు రిలీజియస్ ఎర్రర్, అన్ని ఆచారాలకు సంప్రదాయాలకు ఎవరు ఎన్ని చెప్పినా మీరు అపోజ్ చేయాలి. ఆ టైంలో ఆమోను గారు, తండ్రి అయిన ఆమోను యోషియా గారికి చెప్పినప్పుడు తండ్రిని కూడా వ్యతిరేకించుండొచ్చు కదా, వ్యతిరేకించాడు కాబట్టి కదా దేవుడు అంత స్ట్రాంగ్ అయ్యాడు. మీరు కూడా ఎవరు ఏది చెప్పినా
ఇదిగో దానికి నమస్కారం చేయి, దీనికి నమస్కారం చేయి, అలా చేయు, ఇలా చేయు, ఇప్పుడు బయటకు వెళ్ళకూడదు, అప్పుడు బయటకు వెళ్ళకూడదు, అలా ఏమీ లేదు పిల్లలు. బట్ అన్నిటికీ మీరు వ్యతిరేకించాలి. దేవుడు నామంలోనే శక్తి ఉంది, మనం ప్రేయర్ చేసుకుంటున్నాం కాబట్టి బట్ ఏది మనం నమ్మకూడదు. ఓకేనా? అపోస్టల్ రిలీజియస్ ఎర్రర్, రిస్టోర్ ద ట్రూత్ ఆఫ్ గాడ్స్ హోలీ వర్డ్. ధర్మశాస్త్ర గ్రంథము హిల్కియా తెచ్చిన తర్వాత ఆయన ప్రతిదీ అందులో రాయబడి ఉన్న ప్రతిదీ చేశారు పిల్లలు. అది ఎవరు చెప్పట్లేదు, తండ్రి అయిన యెహోవా గారి సాక్ష్యం చెప్తున్నారు. మోషే రాసిన ధర్మశాస్త్ర గ్రంథాన్ని కంప్లీట్ గా గైకొన్నాడు యోషియా గారు. మనం కూడా అలాగే ఉండాలి. ఆయన బుక్ ఆఫ్ గాడ్, వర్డ్ ఆఫ్ గాడ్ సేస్ యూ టు ఫాలో ఇట్, ఒబే ఇట్. ఏం కాదు, అది చాలా సింపుల్ పిల్లలు. మీరు అది చాలా సింపుల్ అని చెప్తున్నావు కదక్క, అంత సింపుల్ ఏంటి అని అనుకుంటే గనక నేను ఆ ట్రిక్ కూడా చెప్తాను, చాలా చిన్న సీక్రెట్. ఆ సీక్రెట్ కూడా నేను మీకు షేర్ చేసుకుంటాను. ఓకేనా అక్క? అంత ఇంత బైబుల్ ఉంది, ఇంత ఉంది కదక్క, ఇంత కంప్లీట్ గా మేము ఎలా ఫాలో అవ్వాలక్క, ఏం చేయాలక్క అంటే చాలా సింపుల్. దీని అంతటికి ఒకే ఒక సొల్యూషన్ ఉంది, చెప్తాను, వింటారా? ఆ లాస్ట్ లో చెప్తా, సర్ప్రైజ్ గా చెప్తా. ఓకేనా? లాస్ట్ ఇది, ప్లీజ్ గాడ్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్. మీ జీవితంలో ప్రతి సమయంలోనూ దేవునికి ఇష్టంగా జీవించడానికి ట్రై చేయండి. ట్రై చేయాలని కాదు, మీరు చెయ్యాలి, చెయ్యాలి. ఎందుకంటే దేవుని మహిమపరచడం కంటే ఇంకా మనకి ఇంకా దానికన్నా గొప్ప విక్టరీ ఏముంటుంది పిల్లలు. దేవుడు మన కొరకు ఆ సాక్ష్యం చెప్తే అది చాలా సంతోషమైన విషయం. సరే, ఓకే అక్క, సీక్రెట్ చెప్తాను అన్నావు కదా, సర్ప్రైజ్ చెప్తాను అన్నావు కదా, ఏంటి అని అనుకుంటున్నారా? ఓకే, అదేం లేదు పిల్లలు, మీరు కంప్లీట్ గా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి అని అంటే కనుక మీరు చేయాల్సిన సింపుల్, ఫాలో అవ్వాల్సిన సింపుల్ రూల్ ఏంటో చూపిస్తాను, చూడండి. సింపుల్, ఇస్టు లవ్ యువర్ గాడ్. మీరు ప్రేమిస్తున్న మీరు తండ్రిని మీరు ఇంకా ప్రేమించాలి. చూడండి, యోహాన్ రాసిన 14:23 దేవుడు ఇలా చెప్తున్నాడు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును. మనం ఈ మాట ధర్మశాస్త్ర గ్రంథాన్ని మొత్తం బైబిల్ ని గైకొనాలి అనంటే ఏం చేయాలి? ఆయన్ని ప్రేమించాలి. వి హావ్ టు లవ్ గాడ్. అంటే మీరు ప్రేమించాలి. ఎంత ప్రేమించాలి అంటే సింపుల్ అనుకోకండి, అంటే కంప్లీట్ గా ఇంకా ఆయన వైపే ఉండాలి అనమాట. కంప్లీట్ గా ఆయన చెప్పిన ప్రతి మాటను గైకొనాలి. అప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం, చదవండి చదవండి. అప్పుడు నా తండ్రి వాణిని ప్రేమించును. అంటే ఎవరిని? ఇప్పుడు నేను పాటిస్తున్నాను అనుకోండి, ఒకడు బ్లెస్సి నన్ను ప్రేమించిన ఎడల నేను బ్లెస్సీ నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి బ్లెస్సీని ప్రేమించును. మేము అంటే తండ్రి అయిన యెహోవా, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు, మేము బ్లెస్సీ యొద్దకు వచ్చి బ్లెస్సీ యొద్ద నివాసం చేతుము. వా పిల్లలు, మీరు కూడా దేవుణ్ణి ప్రేమించి దేవుని మాటను గైకొంటే ఎవరెవరు వస్తారు? సర్వశక్తి మంత్రులు, సృష్టికర్త మీ దగ్గరకు వచ్చేసి నీ దగ్గరే ఉంటారంట. ఎంత గొప్ప వార్త పిల్లలు ఇది. సింపుల్, స్టిల్ లవ్ హిమ్, అంతే. జస్ట్ గివ్ యువర్ హార్ట్, అంతే. మీరు ప్రేమిస్తే ఆయన కంప్లీట్ గా మీ దగ్గరకు వచ్చేస్తారంట. ఓకే చూడండి, ఇంగ్లీష్ లో కూడా John 14:23 జీసస్ రిప్లై, ఇఫ్ ఎనీవన్ లవ్స్ మీ హీ విల్ ఒబే మై టీచింగ్, మై ఫాదర్ విల్ లవ్ హిమ్ అండ్ వీ విల్ కమ్ టు హిమ్ అండ్ మేక్ అవర్ హోమ్ విత్ హిమ్. ఆయన మనతో నివాసం చేస్తారు, మనం అందరం ఒక ఫ్యామిలీలా ఉంటామంట. సూపర్ కదా పిల్లలు, అవునా కాదా? ఓకే, రాసుకుంటున్నారా? ఇంకొకసారి షేర్ చేయనా? ఒక్క నిమిషము, రాసుకుంటున్నట్టున్నారు, నేను ఇంకొకసారి షేర్ చేస్తాను. Okay, John 14:23, Jesus replied, if anyone loves me, he will obey my teaching. My father will love him and we will come to him and make our home with him. Telugulo, John 14:23, Yesu Prabhu ila antunnaru, okadu nannu preminchina edla vaadu naa maata gaikonunu. యోషియా గారు కూడా అంటే దేవుని ప్రేమించారు. ఆయన మోషే గారి చేత రాయించిన ధర్మశాస్త్ర గ్రంథం మొత్తం అంతటినీ పాటించారు. అలాగే మనం కూడా ఈరోజు బైబిల్ ని మొత్తం కంప్లీట్ గా, మీ బైబిల్ తుప్పట్నియా చూపించండి, మీ బైబిల్స్ ఒకసారి నీట్ గా ఉండాలి. రోజు చదువుతున్న వారి బైబిల్ చాలా క్లీన్ గా ఉంటాయి. అయితే ఒక విషయం పిల్లలు, ధర్మశాస్త్ర గ్రంథాన్ని మన బైబిల్ ని చదవాలి, కరెక్టే. అయితే అది మన దగ్గర ఉండాలి, కానీ అది మన హృదయంలో ఉంటే దానికి విలువ ఎక్కువ పిల్లలు. మన హృదయంలో ఉన్న దాన్ని ఎవరైనా దోచుకోగలరా? ఇప్పుడు ధర్మశాస్త్ర గ్రంథం
పోయింది, కనిపించకుండా పోయింది, కానీ దొరికింది. కానీ అదే ధర్మశాస్త్ర గ్రంథము మన మన హృదయాల్లో ఉంటే ఎవరైనా పోగొట్టుకోగలరా? ఎప్పుడైనా అది పోతుంది, ఎవరైనా దోచుకోగలరా? లేదు కదా. ఆ ధర్మశాస్త్ర గ్రంథం బైబిల్ ని చూసి తీసి చదివి ఓకే ఈరోజు చదివేశాను నా పాట అయిపోయింది, నో, అలా కాదు. చదివిన దాన్ని అర్థం చేసుకోవాలి, దాని ప్రకారం మనం జీవించాలి. ఓకేనా? ఓకే, ఈ రోజు నుంచి మీరు ఏమేమి చేస్తారు? మీలో చిన్నవాడని యోషియా చాలా బలంగా స్ట్రాంగ్ ఉన్నారు కదా, మీరు కూడా ఏమవ్వాలి? జీసస్ లో స్ట్రాంగ్ అవ్వాలి. యంగ్ ఏజ్ ఈ వయసు నుంచే మీరు దేవుని సువార్తను ప్రకటించాలి. చేస్తారా? దేవుని ప్రకటించాలి. అన్ని విషయంలోనూ మీరు దేవునికి ఇష్టంగా ఉండాలి. ఓకేనా? ఆ యోహాను రాసిన సువార్త 14:23 చెప్పండి. ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట గైకొనును. ఇది మెమరీ వర్స్. ఈ మెమరీ వర్స్ మీరు చక్కగా రాసి తీసుకురండి. ఓకేనా? అదే మీ హోంవర్క్. నేనేం పెద్ద పెద్దగా ఏం హోంవర్క్ ఇవ్వట్లేదు. మీరు మెమరీ వర్స్ ని చక్కగా రాసి తీసుకొస్తే మీరు బైబిల్ గ్రంథం, లేకపోతే మీరు ఎలా చేస్తారంటే, నా ఉద్దేశంలో ఎలా అంటే, మీరు స్క్రోల్ చేశారు, మీకు గుర్తుందా, ఫిలేమోన్ పత్రిక రాస్తూ మీరు ఒక స్క్రోల్ చేశారు. పాత ధర్మశాస్త్ర గ్రంథం ఎలా ఉంటుంది అంటే, మీరు హిల్కియా చూపించినట్టు స్క్రోల్ ఉంటుంది కదా, ఆ స్క్రోల్ లో మీరు తయారు చేసి అందులో మీరు మెమరీ వర్స్ రాస్తే చాలా బాగుంటుంది పిల్లలు. ఓకేనా? అలా తయారు చేసుకొని రేపు తీసుకురండి, చూద్దాము. ఓకే, ప్రే చేసుకుందామా? ఓకే, వాక్యం గురించి నిమ్మక్క ప్రే చేస్తారు. నిమ్మక్క అన్మ్యూట్ చేసుకుందాం. పిల్లలు ప్రార్థన చేద్దాం. 1, 2, 3. సకల ఆశీర్వాదాలకు కారణభూతం అయిన మా ప్రభు మా తండ్రి, మీ యొక్క ఘనమైన నామం లెక్కలేని వందనములు, స్థుతులు, స్తోత్రములు, స్తోత్రములు. ఇంతవరకు తన చక్కని వాక్యాన్ని మాకు వినిపింప చేసినందుకు నీకు స్తోత్రములు. చిన్న వయసులోనే ప్రభు ఒక గొప్ప రాజుగా బిడ్డను అభిషేకించావు ప్రభా. ఇది నువ్వు తండ్రి ప్రభా, చిన్న బిడ్డలు మమ్మల్ని అందరినీ కూడా నువ్వు రాజు గనుక మమ్మల్ని అందరు రాజులుగా చేసినందుకు నీకు స్తోత్రములయ్యా. ఆ బిడ్డ మరి ఆనాటి నుంచి తప్పిపోకుండా యవన దశలో మరి ఇంకా తండ్రి ప్రభ తప్పిపోకుండా నీ ధర్మశాస్త్రాన్ని చదువుతూ ప్రభా, అందులో వాక్యాన్ని అర్థం చేసుకుంటూ గైకున్నాడు ప్రభా. నువ్వు ఎంతగానో ఆశీర్వించావు ప్రభా. అలాగని బిడ్డలందరూ కూడా తండ్రి నీ యొక్క వాక్యం ప్రతిరోజు వింటున్నారు తండ్రి, దాన్ని అర్థం చేసుకుని నీ వాక్యంలో నీ యొక్క మార్గంలో నడుచుటకు సహాయం చేయండి. ప్రతి బిడ్డను మీరు దీవించండి. ఇదను అద్భుతంగా తండ్రి ప్రభా బ్లెస్సింగ్ మీరు వాడుకున్నందుకు నీకు వందనములు. ఇంకను రాబోయే రోజు అద్భుతకరమైన రీతిలో బిడ్డను వాడుకుని నిలబెట్టమని సమస్త ఘనత మహిమ నీకే ఆరోపిస్తూ ప్రభు యేసుక్రీస్తు నామమున అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. 3, 2, 1 కూర్చుందాం పిల్లలు. ఓకే, థ్యాంక్ యూ అక్క. పిల్లలు ఈ రోజు ఇంగ్లీష్ లో ఎవరు చేస్తారు లార్డ్స్ ప్రేయర్? లార్డ్స్ ప్రేయర్ ఇంగ్లీష్ లో ఎవరు చేస్తారు? తెలుగులో సామ్ జియాన్ చేస్తారని చెప్పాడు. ఇంగ్లీష్ లో సుమిత జాయిస్ చేస్తావు నాన్న? ఇంగ్లీష్ లో ఓకే, లెసన్ ఇంగ్లీష్ లో చేస్తావా? తెలుగులో సామ్ జియాన్ తెలుగు లెసన్ రేపు నువ్వు చెద్దు కానీ ఓకేనా? తెలుగులో సామ్ జియాన్ 2 డేస్ నుంచి అడుగుతుంది. ఓకే, సుమిత జాయిస్ రెడీగా ఉన్నానా? ఒక్క నిమిషం నాన్న. నానా హుల్దా అయినానా? హుండా కాదు అభిషేక, హుల్దా. ఇంగ్లీష్ లో కూడా హుల్దా అనే ఉంటుంది, తెలుగు తెలుగులో కూడా హుల్దా అనే ఉంటుంది. ఓకేనా? మీకు నీకు కావాలి అంటే నేను వర్స్ కూడా చెప్తాను చూడు. 2 కింగ్స్ 22:14 ప్రవక్తయగు హుల్దా యొద్దకు వచ్చిరి. అషియా వెంట్ టు హుల్దా ద ప్రొఫెటస్. ఓకేనా? నానా మీరు కంప్లీట్ గా మీకు రిఫరెన్స్ కావాలంటే నేను చెప్తున్నాను చూడండి. యోషియా గారి గురించి 2 రాజులు 22 అధ్యాయం, అన్ని 2 కంప్లీట్ గా 2, 2 రాజులు 22 నుంచి మీరు చదివితే చాలా బాగుంటుంది, సూపర్ గా ఉంటుంది. మీరు అర్థం చేసుకోవాలి కానీ రాజుల గురించి ఒకరి తర్వాత ఒకరు హైర్ అవుతూ ఉంటారు. చాలా బాగుంటుంది పిల్లలు. ఇందులో క్లుప్తంగా రాయబడి ఉంది కానీ దాని గురించి మనం తెలుసుకుంటే సూపర్ ఉంటుంది. మీకు ఇంకా ఎక్సైటింగ్ ఏంటి అంటే మీరు యూట్యూబ్ లో దీని గురించి మూవీ కూడా ఉంటుంది పిల్లలు. యోషియా కింగ్ యోషియా గారి గురించి జోషియా గురించి మూవీ కూడా ఉంటుంది, మీరు అది చూడండి, ఇంకా బాగా అర్థమవుతుంది, సూపర్ ఉంటుంది. మీకు కావాలంటే అది కూడా చూడండి. ఓకేనా? మీకు అర్థమవుతుంది. చదివింది ఇక్కడ నేర్చుకున్నది వదిలే కానీ పిల్లలు, మీకు కావాలంటే యూట్యూబ్ లో ఈ లింక్స్ చాలా మంది పోస్ట్ చేస్తున్నారు, అది చూడండి. శ్యామలక్క నిమ్మక్క చాలా లెసన్స్ షేర్ చేస్తున్నారు, అవన్నీ వండర్ఫుల్ లెసన్స్ పిల్లలు. మీరు అవన్నీ ఎప్పుడు మర్చిపోకూడదు లైఫ్ లో, వాటి అన్నిటిని మీరు గుర్తు తెచ్చుకోవాలి, ఇతరులకు చెప్పాలి.
అదే కదా యోష గారు చేశారు అందరికి చెప్పారు కదా మీరు కూడా అలాగే చేయాలి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఓకే ఫైనల్ ప్రేయర్ సుష్మా ఓకే సుష్మా ఉందా లేదు బ్లెస్సీ సరే ఓకే ప్రజ్వల ప్రజ్వల కూడా లేదా ఓకే సరే ఓకే ఇదోని ఫైనల్ ప్రేయర్ చేస్తా ఉన్నానా ఫైనల్ ప్రేయర్ చేయు సుమిత జాయిస్ ఏమో ఇంగ్లీష్ లో చెప్తుంది లాస్ట్ ప్రేయర్ తెలుగులోనేమో సామ్ జాన్ చెప్తాడు ఓకేనా ఓకే అందరూ కళ్ళు మూసుకున్నానా చేయనా మిల్లని ఫైనల్ ప్రేయర్ చేయి సుమిత జాయిసి Our Father, who art in heaven, hallowed be thy name, thy kingdom comes, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread, and forgive us our trespasses as we forgive those trespass against us. Give us the temptation, but deliver us from evil. Thine is the kingdom. The power and the glory forever and ever. Amen. Amen. Sam ji. Hello, Mama. Madamji, my mama first Pashpanga. Kani Rajam achchiya ka. Chittam pallo mande nevrnaatko bhumiyan nevrnaatko. Anudina ham nevrnaatko dajhelo marone sir chhunchna ka. Marone mande chhunchu. Chhodan log keka kadi mande chhunchu. Mukante Rajam kalam. ప్రేమ మన రక్షకుడైన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవుని కన్యోని సహవాసము శాంతి సమాధానములు బిడ్డలకు వారి తల్లిదండ్రులకు వారి కుటుంబ సభ్యులకు వారి చుట్టుపక్కల వారికి సండే స్కూల్ టీచర్స్ కి వారి వారి రిసోర్స్ పర్సన్స్ వారి వారి కుటుంబ సభ్యులకు సదాకాలంతో వర్ధిల్ల చేయను గాక Praise the Lord, పిల్లలు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ నిజంగా ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది చాలా 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 సంతోషంగా ఉందా ఎంత సంతోషంగా అంత సంతోషంగా ఉందా సామ్ వెరీ గుడ్ అంటే చాలా 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 సంతోషంగా ఉంది పిల్లలు నిజంగా మీ అందరితో షేర్ చేసుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ ఓకే ఈరోజు ఎవరైనా బర్త్డేస్ కానీ వెడ్డింగ్ కానీ ప్రిస్కిల్ చెప్తున్నాను ప్రజ్ఞ ప్రిస్కిల్ అక్క ప్రేమగల తండ్రి కృపల రాజా ఎస్ఐ మీకు వందనాలు ప్రభా మరి నీ కృపలు తండ్రి మరి ఇంతవరకు మాకు ఇచ్చిన క్షేమం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన మరి సుందరకుమారి టీచర్ గారి విషయంలో తండ్రి మీరు చేసిన అద్భుత కార్యాన్ని బట్టి ఆశ్చర్య కార్యం బట్టి నీకు వందనాలు ప్రభా మరి ఆమెకి ఇచ్చినటువంటి నూతన దయా కిరీటాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన మరి తను బ్రతికినంత కాలంలో నీ కృపాక్షంలో వెంట ఉంచి ఉన్నారు ప్రభా మరి గర్భంలో పడక మునిపే బిడ్డను మీరు ఏర్పాటు చేసుకుని ఉన్నారు తండ్రి అందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన అలాగే తండ్రి ఇంకనో ప్రభా అనేక సంవత్సరాలు ఈ రీతిలో తండ్రి నూతన సంవత్సర దయా కిరీటాలను ప్రభా ఆశీర్వాదకరంగా ఆమె పొందుకోవడానికి మీరు కృప చూపించమని అడుగుచూ ఉన్నాం నీ సన్నిధి కాంతిలో బిడ్డలను భద్రపరచండి తండ్రి నాయన సమస్త విషయాల్లో ప్రభా మీరే జ్ఞానాన్ని ఇచ్చి నడిపించండి నాయన మరి ప్రతి ఒక్కరి గురించి ఆమె ప్రార్థన చేస్తూ ఉంటుండగా ప్రభా ప్రార్థనలన్నీ మీరు ఆలకించి తగిన సమయం ముందు జవాబు దయచేయగలరు నమ్మి నీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాము నాయన ఇంకనూ తండ్రి సకల ఆశీర్వాదాలతో ఐశ్వర్యంతో బిడ్డ నింపమని అడుగుచున్నాం తండ్రి మంచి ఆరోగ్యంతో ఆయుష్తో బిడ్డ నింపమని అడుగుచున్నాం తండ్రి నీ కృపాక్షములు బిడ్డ వెంట ఉంచమని అడుగుచు యేసు నామములో బ్రతిమిలాడి వేడుకొంచున్నాము తండ్రి ఇస్కిలా ఉన్నారా అత్త అక్కడ
ఓకే లేరంత ఉన్నారా అత్త ఆ టీచర్ గారు విష్ యు హ్యాపీ బర్త్డే అక్క హ్యాపీ బర్త్డే అక్క లైట్ వైపు నుంచోండి అమ్మా బ్లెస్ యు మనకి సుందర కుమారి అని వచ్చేవారు కదా అవునక్క నేను ఇప్పుడే చూద్దాం అవునవును అక్క ఫ్రెండ్స్ లోడ్ అక్క రెగ్యులర్ సండే స్కూల్ స్టూడెంట్ టీచర్ గారు హ్యాపీ బర్త్డే అక్క పరిశుద్ధురాలు నీకు వందనాలు చూస్తున్నా తండ్రి మా సోదరిని బలపరిచి దీవించిన ఆయన తన తల్లి గారు మొత్తం తొమ్మిది ఏళ్ళు ఈ భూమి మీద ఎన్ని సంవత్సరాలు కాచి కాపాడి భద్రపరిచావు తండ్రి మరి ఇచ్చిన కుటుంబం బట్టి బిడ్డలు బట్టి స్తుతిస్తున్నాను తండ్రి మరి సంవత్సరాలు మరి కూడా సంవత్సరాంతం నీ దీవెన ఆశీర్వాదాల బిడ్డ మీద నుంచి నీవే మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి అందరి కోసం రోజు ప్రార్థన చేస్తున్నారు టీచర్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి టీచర్ గారు ఓకే ఇంకా ఇంకెవరైనా బర్త్డేస్ ఉంటే ఉండండి నానా లేదు అని అంటే మీరు స్క్రీన్ టచ్ చేసి లీవ్ అయిపోవచ్చు షర్లిన్ చెప్పనా షర్లిన్ అక్క ఫ్యాన్సీ డ్రెస్ రేపు ఉంది ఫ్యాన్సీ డ్రెస్ రేపు ఉంది కదా ఓకే జోనథన్ డేవిడ్ కదా జోనథన్ వెళ్ళిపోయినట్టున్నాడు అక్క నేను చేస్తావా సరే ఏం కాదు నువ్వు కూడా నేను జోనథన్ డేవిడ్ కూడా చేయమని చెప్తాను సరే నువ్వు రేపు ఏం చేస్తావు ఏం చేస్తావు షర్లిన్ రేపు అక్క చెప్పాలి ఏదైనా పర్లేదు చెప్పండి ఏదైనా పర్లేదా సూపర్ నువ్వు సరే అయితే లిడియా క్యారెక్టర్ చేస్తావా నువ్వు లీడియా క్యారెక్టర్ చే ఎంపర్ మోసెస్ తను చేస్తాడు ఓకేనా జోనథన్ డేవిడ్ రేపు రెండు ఉంటాయి ఓకేనా అయితే రేపు 8:30 గుర్తుపెట్టుకోండి రేపు 8:00 కరెక్ట్ గా లింక్ ఓపెన్ లో ఉంటుంది అక్క సిమ్మక్క ఓకే రేపు లింక్ 8:00 to 9:30 వరకు ఉంటుంది సో 8:00 జాయిన్ అవ్వండి అన్న థ్యాంక్ యూ సో మచ్ నిమ్మక్క పిలిచారమ్మా చెప్పమ్మా సామ్ అక్క మా మదర్ అండ్ ఫాదర్ కి మ్యారేజ్ డే సూపర్ పిలు పిలు పేరు చెప్పనా మమ్మీ నేమ్స్ చెప్తల్లి అస్మారా నేమ్స్ 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 విద్యాలూరి మదర్ ఫాదర్ రాకేష్ కొడాలి అమ్మా మీరు మీలో ఎవరో ఒకరు చేయండి ప్రార్థనలు ప్రైజ్ లార్డ్ ప్రైజ్ ప్రైజ్ లార్డ్ ప్రైజ్ లార్డ్ అక్క హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ విషింగ్ యు బోత్ థ్యాంక్ యూ సో మచ్ మీరు శామ్ రోజు పంపిస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ నిమ్మక్క చెప్పండి అక్క ఫస్ట్ ప్రైజ్ లార్డ్ బాడీ ప్రొవిజన్ ఇచ్చాడు హాలిడేస్ లో వీడు ఫుల్ గా ఎంగేజ్ అవుతున్నాడు మీతో మెయిన్లీ ఏంటంటే ఫ్యామిలీ ప్రేయర్ లో ఎప్పుడు వీడు టర్న్ వచ్చినప్పుడు నేను కాదు అమ్మమ్మ చేస్తుంది ప్రేయర్ అని చెప్పేవాడు నెక్స్ట్ మీరు స్టార్టింగ్ లో లాక్డౌన్ స్టార్టింగ్ లో కూడా మీరు ప్రేయర్ చెప్పేవాడు కదా వీళ్ళు ప్రేయర్ చేయాలి అని చెప్పేవాడు వచ్చిన టైంలో లార్డ్ నేను కాదు అని అనుకునేవాడు ఇక్కడ కూర్చొని మనసులో అనుకునేవాడు రాకూడదు నేను కాదు అనుకునేవాడు ఇప్పుడు వాడికి వాడే ప్రేయర్ చేస్తున్నాడు డైలీ వాడే చేస్తున్నాడు వాడే చేయగలుగుతున్నాడు
అన్నిటికీ. చాలా యాక్టివ్ అయిపోయాడు అంకుల్, చెప్పాను ధ్యానే చెప్పాను. సూపర్ అక్క, చాలా సంతోషం అక్క నిజంగా. సామ్ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ టీమ్ అంతటికి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అక్క. Wishing you happy wedding anniversary అక్క. మీరు ఇలాగే దేవుని మహిమపరుస్తూ ఫ్యామిలీ అందరూ చక్కగా ఇలాగే దేవుళ్ళు ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాము మేము, మా టీం అందరం. ఓకే నిమ్మక్క, ఓకే 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 అంకుల్ ఒకసారి ప్రేర్ చేయండి మా పిల్లల కోసం. అమ్మా మెర్సీ ఆంటీ, మెర్సీ రవీంద్ర ఆంటీ పిల్లలు. ఆహా ఓకే ఓకే అమ్మా, ప్రేర్ చేస్తాను. అమ్మ విద్యా కదా మీ పేరు? విద్య, తర్వాత రాకేషా? మార్నింగ్ చెప్పాను కదా అంకుల్ మీ దగ్గరికి వచ్చాక బాగా యాక్టివ్ అయ్యాడు జియోన్. ఎస్ ఎస్ జియోన్. తర్వాత ఈ బాబు ఎవరు? రెండో బాబు అండి. ఆహా పేరు? క్రేజీ. క్రేజీ ఓకే ఓకే. ఎస్ ప్రాంత్ చేస్తాను. పరిశుద్ధానికి వందనాలు చెల్లిస్తాం తండ్రి, విద్యా బట్టి రాకేష్ గారి బట్టి బాబు ఇద్దరు బిడ్డలు బట్టి స్తుతిస్తున్నాను. మరి ఇన్ని సంవత్సరాలు వారి సంవత్సరాన్ని కట్టి నిలబెట్టి నాయన ఒక అద్భుతమైన కుటుంబంగా ముఖ్యంగా నీ సాక్షులుగా ఇది రోజు ప్రభా వాళ్ళు నిలబెట్టినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వారి వైవాహిక జీవితంలో ఇంకా సంతోషం, సమాధానం, శాంతి, నెమ్మది, మరి దేవుని రాజ్యం వాళ్ళ ఇంట్లోనే ఉన్న అనుభూతి వారికి దయచేతని నీకు వందనాలు చెల్లిస్తున్నాను. సార్వత్రిక సంఘంలో వారికి భాగంగా నాయనా నీ రాజ్య విస్తరణలో పాలుభాగస్తులుగా ఉండడానికి సహాయం చేయి. ముఖ్యంగా ఆరోగ్యాలు ప్రసాదించిన ఆయన ఒకరిలా ఒకరు ప్రేమ, ఆప్యాయత, అనురాగం, ప్రభా క్షమాపణ, సమాధానం, పరిశుద్ధత కలిగి ఉండి ప్రభా నిన్ను ప్రత్యక్ష పరిస్థితి లోకంలో కొనసాగడానికి సహాయం చేయి. ఆత్మల సంపాదనలో ఆయన తండ్రి ఆసక్తి కలిగిన వారై నీ రాజ్య విస్తరణలో పాలుభాగస్తులుగా ఉండడానికి సహాయం చేసి నీవే మహిమపొందమని సంవత్సరాది వరకు సంవత్సరాంతం వరకు నీ కృపాకరణ కటాక్షాలు పెట్టు కదా ఇచ్చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. God bless you, Andy. All the best, Amma. Thank you very much, Uncle. Right, right, Amma. Praise the Lord, Amma. Akka homework, Auntie? Nana, akka scroll la chesi, Yohan Rasin Suvartha, 14 adhyam, 23rd vachanam. Okay, nana, nana, di memory verse group la post chestano. Adi akka scroll la tayar chesi, discuss the one. Nu chesi, unni gurtunda, akka scroll. Allah akka tayar chesi, saripotundi nana. Okay. Thank you, Amma. Akka rekanum sa online classes unne. రేపేనా? రేపు సండే కదమ్మా. సండే కదా, సండే నుంచి ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయా? సరే ఓకే నాన్న, ప్రాబ్లం లేదు. ఇది కంటిన్యూ అవుతుంది. నీకు కుదిరితే యూట్యూబ్ లో లింక్ ఉంటుంది కాబట్టి నీకు ఖాళీ ఉన్న టైంలో ఒకసారి చూడు యూట్యూబ్ లో లెసన్స్. ఓకేనా? ఓకే నాన్న, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓకే నాన్న, మీరు ఇంకా ఎవరైనా ఏదైనా ఉంటే చెప్పండి. స్క్రీన్ టచ్ చేసి లీవ్ అయిపోయినా. బాయ్ బాయ్, లంచ్ చేయండి. బాయ్. ఓకే షర్లిన్, చెప్పరానా షర్లిన్? అక్క ఒకసారి మళ్ళీ చెప్తారా ఏంటి? జాయ్ బాయ్. అదే ఫ్యాంటస్ ఫ్యాంటస్ లిడియా, హెల్పర్ లిడియా. కావాలంటే యూట్యూబ్ లో లింక్ ఉంటుందన్నా, నేను మీకు లింక్ పెడతాను. అది నువ్వు ఒకసారి చూస్తే నీకు ఆ లెసన్ అర్థమవుతుంది. నువ్వే చెప్పాలి ఎవరు నేనేం క్వశ్చన్స్ అడగరు. నువ్వు లిడియాలా చదువుకొని రా, నేర్చుకొని రా చక్కగా. రెండు మాటలు చెప్తే సరిపోతుంది. ఓకేనా? లెసన్ చెప్తే సరిపోతుంది కదా? లెసన్ చెప్తే సరిపోతుందా? ఓకే. అది నేను హాఫ్ ఎఫ్ లెటర్ నుంచి వచ్చాను అందుకని. ఎఫ్? ఎఫ్ ఎల్ ఎఫ్ తర్వాత కదా కాదా? ఓకే ఓకే, థ్యాంక్ యూ. Okay, ma. Thank you so much. Okay. Okay. Bye, Ruth. Bye. Bye. Screen touches, leave it for day.
అంకల్ రికార్డింగ్ ఆపేయండి అంకల్. శిలామి బాయ్.